క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్యజీవము జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రభు చెప్పిన మాట స్ట్రైట్ ఫార్వర్డ్ అసలు ఆయన మాట్లాడితే డొంక తిరుగుడు ఉండదు అది వచ్చిన సమస్య అసలు శాస్త్రుల యేసు ప్రభు ఎందుకు నచ్చలేదు అనుకుంటున్నారు నీవు మోమాటము లేని వాడవనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టని వాడవనియు ఎరుగుదుము అన్నారు అన్నారా లేదా అంటే అంత స్ట్రైట్గా ఆయన సత్యం మాట్లాడతారనమాట యజు ప్రభు వారు అందుకే శాస్త్రుల పరిశీలి ఆయన పెద్దకి ఇష్టపడేవారు కాదు మీరు చూడండి యోహాను శివార్త ఆరో అధ్యాయంలో మాట ఉంటుంది ఇరవై ఏడో వచ్చినాం క్షయమైన ఆహారము కొరకు కష్టపడక్కర్లేదట కష్టపడకుండా ఆహారం దొరుకుతుందండి కష్టపడకుండా ఆహారం దొరుకుతుందా దొరుకుతుందా దొరకదా మరి కష్టపడని వాళ్ళకు కూడా ఆహారం దొరుకుతుంది చూపించమంటారు సమాజంలో కష్టపడకుండా ఆహారం తినేవాళ్ళు ఉన్నారు ఉన్నారా లేరా మరి ఉన్నారు లేం కష్టపడరు ఈ మధ్య ఈ చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలు క్యాంటీన్ లేదో పెట్టారట అన్న క్యాంటీన్ అని అక్కడ ఏం జరుగుతుంది చెప్పనా లైన్ ఉంటుంది ఈ లైన్ దగ్గర ఈ యాచకులు ఉంటారు కదా భిక్షకులు ఏమంటే ఒక ఐదు రూపాయలు ఇవ్వండి భోజనం చేస్తారని అంటున్నారు రోడ్డు మీద ఐదు రూపాయలు ఎవరైనా ఇస్తారు ఎవరా చెప్పండి భోజనం అంటే ఎవరైనా ఇస్తారు ఎవరా ఇస్తాం కదా ఐదు అన్నది పది ఇస్తాం పది ఇచ్చారనుకోండి రెండు పూటలు తింటానండి మీ పేరు చెప్పుకు మీ పిల్లలు సల్లగొండాలని అంటాడు మీ పిల్లలు సల్లగొండాలండి ఓ పది రూపాయలు ఇవ్వండి బాబయ్య మీరు పెద్దలు మహానుభావులు పది రూపాయలు మీకు లెక్కే ఉంది అంటాడు అలాగనగానే మనం ఏం చేస్తాం సర్లే అన్నం అంటున్నాడు కదా ఆకలి అంటున్నాడు ఆ పది రూపాయలే కదా అని ఇస్తాం ఈ పది రూపాయలతో ఎన్ని పూటలు తింటాడు రెండు పూటలు తింటాడు ఏమైనా కష్టపడ్డా చెప్పండి ఏమైనా కష్టపడ్డా ఏం అంటే కష్టపడకుండా కూడా యాచకత్వం చేసి చేస్తున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా అలాగే కొంతమంది తాగుబోతు భర్తలు ఉంటారు పని పాట ఏ ఉండదు ఎవరి మీద ఆధారపడి బతికేస్తుంటారు భార్య కష్టం మీద ఆధారపడి బతికేస్తుంటారు ఏం పని ఉండదు ఇంకా తాగడం ఇంటికి వచ్చి భార్య నిలదీసి డబ్బులు అడగడం మళ్ళీ వెళ్ళడం తాగడం వచ్చి పడుకొని తొలడం ఏం పని చేయడు కానీ ఏమొస్తుంది భోజనం వచ్చేస్తుంది కొంతమంది బలాదూరు తిరిగే పిల్లలు ఉంటారు వయసు వచ్చేస్తుంది కానీ బాధ్యత రాదు అది బాధ బాధ ఏంటంటే వయసు వచ్చేస్తుంది కానీ ఏం రాదు బాధ్యతలు రావు బాధ్యతలు తెలియవు ఎదుగుతారు పెద్దోళ్ళు అయిపోతారు రెక్కలు వచ్చేస్తాయి బయట బలాదూరు తిరుగులు తిరుగుతూ ఉంటారు అమ్మని లెక్క చేయరు నాన్నలు లెక్క చేయరు ఇంట్లో వాళ్ళని లెక్క చేయరు సరిగా ఏదైనా ఒక రూపాయి సంపాదిద్దాం ఇంటికి సాయం చేద్దామన్న ఆలోచన ఉండదు ఇంకా పైపెచ్చి అమ్మా నాన్నల మీద గొడవ పెట్టి మరీ డబ్బులు పెట్టుకెళ్ళిపోతుంటారు లేదా ఇంట్లో దొంగతనం చేసి డబ్బులు పెట్టుకెళ్ళిపోతుంటారు ఇలాంటి ఉంటారు భోజనం మాత్రం వాళ్ళకి టైంకి పెట్టేయాలి ఎక్కడెక్కడ తిరిగినా కానీ పొద్దునే అమ్మ టిఫిన్ పెట్టావు ఈరోజు కూడా ఉప్మాయనా అంటాడు ఏదో కష్టపడి సంపాదించి తెస్తున్నట్టు సో మధ్యాహ్నం భోజనం టైంకి తినేస్తారు రాత్రి భోజనం టైంకి తినేస్తారు కష్టపడకుండా ఏం చేస్తున్నారు తింటున్నారు ఇలాగా క్షయమైన ఆహారం కోసం మనుషులు కష్టపడకపోయినా దొరుకుతుందట మీకు ఇంకో మాట చెప్తాను చూడండి ప్రభు అంటారు ఆకాశ పక్షుల్ని చూడండి అవి బెత్తవు కొయ్యవు మీలాగా టంకుపెట్లలో కొట్లల్లో ఏం చేయవు దాచుకోవు అయినను అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు పోషిస్తున్నాడు అప్పుడప్పుడు నిజంగా మీరు చెప్తే మరి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఒక మనిషి సగటున ఒక మనిషి తినడానికి రోజుకి రోజుకి అంటే ఒక తక్కువ ప్లేట్ మీల్స్ తినేవాడు అయితే ఒక అరకేజీ బియ్యం పడతాయి మూడు పూటలకి మనిషికి అరకేజీ అనుకుందామండి మూడు పూటలకి రోజుకి మనిషికి అరకేజీ అయితే ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారంట దాదాపు ప్రజలు ఇనికి ఎన్ని టన్నులు కావాలండి బాబు ఎన్ని ఎన్ని టన్నులు కావాలి బియ్యం ఎన్ని టన్నులు కావాలి కదా సరే ఇవన్నీ మనం పండించుకొని తింటున్నాం మరి పక్షులు ఎన్ని 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 కోట్ల జాతులు పక్షులు మనం అంటే అన్న క్యాంటీన్లు పెట్టుకుని ఐదు రూపాయలు తింటున్నాం ప్రభుత్వాలు పెట్టుకుంటున్నాయి ఖర్చులు పక్షులకి ఎవరుండి పెడుతున్నారు పశువులు ఎవరుండి పెడుతున్నారు మృగాలు అడవిలో బో లక్షలు కోట్లు జాతులు ఉన్నాయి ఎవరుండి పెడుతున్నారు మళ్ళీ పైపెచ్చి పాములు పురుగులు చీమలో దోమలో ఈగలో మరి వీటన్నిటికీ ఏం కావాలి తిండి కావాలి ఇవే పెద్ద సంత అనుకుంటే సముద్రంలోకి వెళ్ళామనుకోండి జలచరాలు అవి ఇంకా తిమింగళాలు కానివ్వండి చేపలు కానివ్వండి భయంకరంగా ఉంటాయి జ నది నదుల్లో కూడా భయంకరమైన జీవులు ఉంటాయి మరి వీటన్నిటికీ పోషకుడు ఎవరు మీరు చెప్పేయండి దేవుడు అంటే క్షయమైన ఆహారం మానవులు పండించుకుని తింటున్నారు కానీ పండించుకోవడానికి కూడా ఎవరు కృప చూపాలి దేవుడు కృపచూపాలి ప్రకృతిలో ఏ జీవి పండించుకోకుండా తింటుంది వాటన్నిటిని పోషిస్తున్నవాడు ఎవరు పరలోకపు తండ్రి అందుకే మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని వ్రాయించాడు గ్రంథంలో ఇప్పుడు మీరు చెప్పండి క్షయమైన ఆహారం కష్టపడకుండా ప్రపంచం మొత్తం తింటుంది అవునా కోట్ల జీవరాశులు ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట భూమి మీద ఎన్ని లక్షలు ఎనభై నాలుగు లక్షల జాతుల జీవరాశులు ఉన్నాయి అండి భూమి మీద అన్ని జీవరాశులు అంటే అందులో చీమ ఒకటి కానీ చీమల వెళితే ఎన్ని చీమలు చీమలుంటాయి అమ్మో ఇంకా ఈ లెక్కలు వేసుకుంటే వెళ్ళామనుకోండి తలకాయ పగిలిపోద్ది కదా సో అంత గొప్ప ఈ ప్రకృతిలో ఇన్ని జీవుల్ని మన పరలోకపు తండ్రి ఉచితంగా ఏం చేస్తున్నారు ఆహారం ఇచ్చి పోషిస్తున్నారు రైట్ అప్పుడు ఆయన అంటున్నారు చూడండి ఇప్పుడు చదవండి ఇందాక మాట ఆ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి ఎందుకంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ అన్నాడు ప్రభు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ అంటే రొట్టె ఉంటేనే మేము జీవిస్తాము అనుకోవద్దు దేవుడు ఒక ఏర్పాటు చేశాడు రొట్టె తినండి అని పెట్టి ఆహారం ఇచ్చాడు కానీ అది ఒక్కటే జీవించడానికి ఉపయోగపడుతుందని అనుకోవద్దు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషులు ఏమవుతారట జీవించుదురు అని చెబుతారు ప్రభువు రైట్ ఇక్కడ చూడండి నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కోసం మన అందరం ఏం చేయాలట కష్టపడాలట దేనికి కష్టపడాలట ఈ దేనికి కష్టపడాలట అక్షయమైన ఆహారం తినటానికి కష్టపడాలట కష్టపడాలి అర్థమైందా మనం ఈ బిర్యానీ కోసం ఎక్కువ కష్టపడతాం కొట్టేసుకుంటారు కొన్ని చోట్ల కుర్చీ దొరకపోతే మొక్క తక్కువ అయితే మామూలుగా ఉండదు కొన్ని చోట్ల గొడవలు అవుతాయి అదిగో సామాన్లన్నీ వాళ్ళకి వేసారు మాకు వేయలేదు ఆడపిల్లవాళ్ళని ఒకలా చూశారు మగపెళ్ళి ఒకలా చూశారు నేను మగపెళ్ళి వాళ్ళ తరపు వచ్చిన పెద్దని వీళ్ళేమో ఆడపల్లి వాళ్ళ తరపు వచ్చిన పెద్ద అతనికి ఏమో నాలుగు మొక్కలు ఎక్కువ వేశారు నాకు మొక్క తక్కువ వేశారు అంటే మొక్క దగ్గర దెబ్బలాటలు జరుగుతుంటాయి కొట్లాటలు జరుగుతుంటాయి చాలా గొడవలు తెలంగాణ ప్రాంతంలో ఇది ఏదంటారు మనం మూలగంటాం వాళ్ళు ఏమో నల్లి ఏదో అంటారు దాన్ని మనం అంటారు నల్లి అది కొంచెం బూతులా ఉంటుంది కానీ అలాగంటారు వాళ్ళు సో అంటే మనకు బూతు వాళ్ళకి బూత్ అది సో మూలుగా ఒక మొక్క ఒక మూలుగు తక్కువ వేసారంట దానికి పెద్ద గొడవ చేసేసుకుని తలకాయలు పగల కొట్టేసుకున్నారు ఒక పెళ్ళిలో సో అంటే భోజనం కోసం చాలా కష్టపడుతున్నారు కానీ దీని అంతటి దీని అంతటికంటే గొప్పది మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుని మాట ఆ దేవుని మాట కోసం మనం అందరం ఏం చేయాలి కష్టపడాలి ఈరోజు అదే మనం మాట్లాడుకోబోతున్నాం పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం అందరూ కూడా తలలో వంచి ప్రార్థన ఏకీభవించండి మీరు నిలబడే ఎంతసేపు అయిందో మరి నాకు తెలియదు ఒకసారి లేచి నిలబడండి అందరూ ఒకసారి లేచి నిలబడండి నీ వాక్యము నీరై నీ ఉండెన్

ఈవిగా అంటే వరముగా అని అర్థం ఈవి అంటే అర్థం ఏంటి వరము దేవుని వాక్యం మానవుడికి దొరకడమే గొప్ప వరం ఇది అర్థమైన వాడికి వరం అర్థంగా నోడుకో ఏంటి చెప్పండి అర్థంగా నోడికి శాపంలా ఉంటుంది బాబు ఎప్పుడు ముగిస్తారండి ఇళ్ళు ఈ వాక్యం ఏందండి ఈ క్రైస్తవులు ఏందండి ఈ గోల ఏందండి మనకి ఎందుకండి ఇది అనుకుంటున్నటువంటి సమాజం మనకు బయట కనబడుతుంది వాళ్ళకి మీరు మీరు చెప్పే మాటలు లేదా మేము చెప్పే మాటలు నచ్చవు వినరు వినకపోవచ్చు కానీ ఎవరైతే ఇది వరము అని భావిస్తున్నారో వాళ్ళకి వాక్యం అంటే పిచ్చి ఏంటట వాక్యం అంటే పిచ్చి వాక్యం పిచ్చి పట్టిందనేవారు నన్ను కూడా చాలా మంది గతంలో మా మా బంధువులు మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు చాలాసార్లు నీకు అంత వాక్యం పిచ్చేంటి అని నీకు అంత వాక్యం పిచ్చేంటి అన్నారు నన్ను నిజమే వాక్యం నిజంగా అర్థమైనడు కదేంటది పిచ్చే అదో పిచ్చి అది వినకపోతూ ఉండలేము అది చదవకపోతూ ఉండలేము అది నేర్చుకోకపోతూ ఉండలేము అది ధ్యానించకపోతూ ఉండలేము అంత ప్రేమ దేవుని వాక్యం పట్ల మనం పెంచుకోవాలి అందుకే నీ వాక్యము మాకు వరము అన్నారు భక్తులు వాక్యం దొరకడమే మనకేంటి చెప్పండి వరము అది వెండి కంటేను బంగారు కంటేను కోరదగినది వెండి కంటేను బంగారు కంటేను కూడా ఆయన జ్ఞానం ఏంటిదట కోరదగినది ప్రార్థనకు ముందు ఒక మాట చెప్పి ప్రార్థన చేసి మిమ్మల్ని కూర్చోబెడతా మనిషి చచ్చిపోయిన తర్వాత వెండిపోత పూసిన బంగారుపు గనిలో సమాధి చేసిన అతని ఆత్మ పరలోకానికి వెళ్ళదు అదే మనిషి చనిపోక ముందు అతని హృదయంలో వాక్యము భద్రము చేయబడి ఉండినట్టయితే అతడు ఖచ్చితంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు అందుకే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో ఏం చేయమన్నాడు అంగీకరించండి అన్నాడు అంటే దాని అర్థమేంటి మన ఆత్మను రక్షించగలిగే శక్తి వాక్యానికి తప్ప మరి దేనికి లేదు మనల్ని కడగగలిగే శుద్ధీకరించగలిగే శక్తి వాక్యానికి తప్ప మరి దేనికి లేదు అందుకే అన్నాడు దివారాత్రము దానిని ధ్యానించు నరుడు ధన్యుడు ఆ నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఎలాగైతే వృద్ధి పొందుతూ ఎదిగిపోతుందో నీరు లేకుండా చెట్టు ఎండిపోతుంది ఎదగదు నీరుంటే చెట్టు ఎదిగిపోతుంది ఎండదు సేమ్ సెన్స్ ఇన్ ద సేమ్ సెన్స్ వాక్యం ఏ హృదయానికి సమృద్ధిగా లభిస్తుందో ఆ హృదయం ఫలభరితమైన స్థితిలో ఉంటుంది దీవెనకరమైన స్థితిలో ఉంటుంది ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటుంది అలాంటి స్థితి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక ఆమెను ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడమైన మా తండ్రి మహోన్నతుడు దయగల దేవ ఈ సమయంలో విలువైన మీ జ్ఞానవాక్కులు మాకు వినిపింపజేయడానికి మమ్మల్ని అందరి ఇక్కడ సమకూర్చారు శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను వారి కుటుంబాలను దీవించండి గత మూడు దినాలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు వారి యొక్క ప్రార్థనకు శక్తి వారి హృదయాలలో నుండి రాబోతుందని వారు తెలుసుకున్నట్లుగా ప్రభావ వారు లోకముతో ఏ విధంగా ఉపవాసం చేయాలో రాత్రికాల సమయంలో వారికి నేర్పించండి ఇవ్వండి వివేకం ఇవ్వండి మీ శక్తితో నింపండి మీ దీనదాసునిగా మీ ఆత్మశక్తి మీ ఆత్మ సహాయము అనుగ్రహించండి ప్రభువా మీ ఆత్మ జ్ఞానము చేతనను నింపండి ఎత్తి పట్టుకోండి ప్రభు మీ పరిశుద్ధాత్మ బలము చేతను నడిపించమని ప్రభు ఈ మీ మాటలు ప్రకటింపబడుతుండగా మీ ఆత్మ ప్రభావము బయలుబెడులుతుండగా ఏ ఒక్కరూ దీనిని ఆటంకపరచుకుంటున్నట్లు ఏ ఒక్క దురాత్మ శక్తి ఇక్కడ పనిచేయకుండాట్లు మీ సహాయమును పంపించండి ప్రభు మీ యొక్క జ్ఞాన వివేకములతో బిడలందరి హృదయాలు నింపమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ మీదేనదాసునిగా మీ ఆత్మ సహాయాన్ని అర్థిస్తూ ఏసుక్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ వీలరా దేవుని వాక్యం జీవాహారము అని పోల్చబడింది ఏ ఆహారము జీవాహారము అంటే జీవమును కలిగించేటువంటిది జీవము అనగానే రెండు ఉంటాయి ఒకటి భూలోకపు జీవము రెండోది నిత్య జీవము భూలోకపు జీవము నిత్యము ఉండేది కాదు ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది మీరు ఎంతలో కనబడి అంతలో ఏమవుతారట మాయమవుతారట భూలోకపుజీవము కొంతకాలం మాత్రమే ఉంటుంది కానీ నిత్య జీవము జీవము అనేది యుగ యుగాలు ఉంటుంది అందుకే నాతో కూడా ఉండుటకు నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను తీసుకొని వెళ్ళిపోతాను అని ప్రభువు మనకి వాగ్దానం చేశారు వాగ్దానం చేయబడినటువంటి దేవుని ఆత్మ చేత మనం ముద్రింపబడి ఆ జీవవాక్యాన్ని వింటున్నాం ఆ జీవాహారాన్ని ఏం చేస్తున్నాం తింటున్నాం బాగా అర్థం చేసుకోండి సాతాను మనల్ని ఎక్కడ మోసం చేస్తాడంటే వాక్యం దాకా వెళ్ళనిస్తాడు కానీ దాని లోపలికి రాకుండా అడ్డుకుంటాడు బాగా అర్థం చేసుకోండి ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడ పొరబడుతోంది అంటే వాక్యం దాకా తీసుకెళ్తాడు కానీ అది లోపలికి రానివ్వకుండా వాడు ఏం చేస్తాడు అడ్డుకుంటాడు ఏ సుప్రభువారు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పారు హృదయాన్ని గురించి ఎలాంటి ఉపమానం అంటే విత్తువాడు విత్తనాలు చేత్తో పట్టుకొని విత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడట ఆ విత్తుకుంటూ వెళ్ళిపోతున్న క్రమంలో కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయన్నారు త్రోవ పక్కన పడ్డాయన్నారు త్రోవ పక్కన అంటే అది హృదయమే అది నేలే అది నేలే నేలంటే అది కూడా హృదయంతోనే పోల్చబడింది అయితే అది ఎలాంటి హృదయము అంటే తోవ పక్కన తోవ పక్కన అంటే అక్కడ కేరింగ్ ఉండదు కాపాడుకోవటం ఉండదు దాచుకోవటం ఉండదు శ్రద్ధ ఉండదు ఎవరు పడితే వాళ్ళు ఎత్తుకుపోవచ్చు ఇప్పుడు కొద్దో గొప్ప మీ అందరికీ బంగారం ఉంటుంది కదా మీ బంగారాన్ని త్రావు పక్కన పెట్టుకుని వస్తారా ఎక్కడా త్రావు పక్కన పక్కన అవసరం లేదు మీ ఇంటి మెట్ల మీద గోడ గోడ మీద పూని మీ ఇంటి గేటు గేటు దగ్గర మెట్ల మీద కానీ ఆ బంగారం ఉంగరాలు చైన్లు నెక్లెస్లు గోడ మీద కానీ లేదా ఇంటి ముందు అందంగా తోరణాల్లాగా వేలాడి తీసుకొని కానీ పెట్టుకొని వస్తారా ఏ ఏ చెప్పండి త్రోవ పక్కన ఉన్న బంగారాన్ని దుష్టుడు ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తాడు దుష్టుడు ఎత్తుకొని పోతాడు కాబట్టి విలువైన దాన్ని ఎప్పుడు త్రోవ పక్కన ఏం చేయకూడదట పెట్టకూడదట మరి దేవుని వాక్యం ఎంత విలువైనదో మీ అందరికీ తెలుసు కదా దాన్ని ఎలా మీరు త్రోవ పక్కన పెడతారు పెట్టకూడదు అందుకే భద్రంగా దాచుకోవాలి అన్నాడు అంటే మన హృదయాన్ని దేవుని మాటల కోసం సంసిద్ధంగా ఉంచుకోవాలి ఆ మాట మనలో నాటబడాలంటే ఆ మాట మీద అంత ప్రేమ ఉండాలి అంత ప్రేమతో వినాలట వాక్యం వినేటప్పుడు ఎలా వినాలట ప్రేమతో వినాలి ఇప్పుడు దేవు దేవుని సేవ కూడా వస్తున్నాడు మేము వాక్యం వినడానికి వెళ్తున్నాం వాక్యం వినడానికి వెళ్తున్నాం ఆకలి పుట్టాలి అంటే ఏ ఆకలి ఆత్మీయ ఆకలి ఆ ఆకలితో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి మాట లోపల దాచేసుకుంటాం దోచుకునే వాడు వాక్యపు దొంగవాడు వాడు ఎత్తుకుని పోతాడు వాడికి దొరకకుండా దేవుని వాక్యాన్ని హృదయంలో ఏం చేసుకోవాలి భద్రం చేసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ ఇంకా రెండోది మొళ్ళ పొదల్లో పడ్డాయి కొన్ని మొళ్ళ పొదలంటే ఐహిక విచారము ధన మోసము అన్నాడు ఈ ఐహిక విచారాలు అనేవి ఇప్పుడు అందరిలో ఉన్నాయి ఏం తిందాం ఏం దాగుదాం ఏం సంపాదిందాం ఎన్ని స్థలాలు కొందాం ఆ పొలం ఎప్పుడు కొంటామో ఈ బంగారు ఉంగరం ఎప్పుడు చేయించుకుంటాను ఆ నెక్లెస్ ఎప్పుడు కొనుక్కుంటాను ఈ ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాను ఆ ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో ఉద్యోగం ఎప్పుడు వస్తుందో పెళ్ళి ఎప్పుడు అవుతుందో పిల్లలు ఎప్పుడు పుడతారో ఇంకేమైనా ఉన్నాయా విచారాలు ఆశ వేరు విచారం వేరు తెలుసా రెండింటికి తేడా ఉంది ఆశ అంటే ఏంటనుకుంటున్నారు ఆశగల ప్రాణము ఏహోవో తృప్తిపరచంటే దొరుకుతులే అనే విశ్వాసంతో బ్రతకటం ఉన్నదాంతో సంతృప్తి పడుతూ నా దేవుడు నాకు అనుకూల సమయంలో ఏదో టైంలో ఇవ్వాలనుకుంటే ఇస్తాడులే అని ఎదురు చూడటం ఆశ ఈ విచారం అనేది ఆశలు ఆశను దాటిపోతే వస్తుంది అంటే ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు వస్తుందో రాదో ఇస్తాడో ఇవ్వడో ఇవ్వకపోతే ఏమైపోతాను ఏమైపోతావు ఏమి అవ్వు ఇలాగే ఉంటావు ఉద్యోగం రాకపోతే ఏమైపోతాను ఏమీ అవ్వు ఉద్యోగం రానోళ్ళు కూడా హాయిగా బతికేస్తున్నారు మన దగ్గర సంతృప్తి మీద ఆధారపడి ఉంటుంది అది అంతేనా కాదా నువ్వు చెప్పు మన అమ్మలు మన నాన్నలు మన తాతలు మన ముత్తాతలు అందరూ గవర్నమెంట్ జాబులు చేసి బతికారా ఏంది అవునా కాదు కదా ఏదోటి కావాలనుకున్నాడట కష్టపడాలనుకున్నాడు కట చుట్టూ తా ఎంతవరకు ఏం కనబడతాయట పనులే కనబడతాయట కష్టపడకూడదు అనుకున్నాడు అసలు పని కనబడదట కాబట్టి ఏమైపోద్దు బెంగ బెంగ విచారం బెంగ విచారం ఇన్ని బెంగలో విచారాలు బుర్రలో పెట్టేసుకుంటే వాక్యం నిలబడుతుందా నిలబడుతుందా నిలబడదు నిండా ఇటుక బిడ్డలు పెట్టి కొండలో అన్నం వండుతానంటే ముందా ఇటకలది కొండ శుభ్రంగి అప్పుడు వండుకో అన్నం కొండ నిండా ఇటకలు కప్పేసావు ఇటకలు ఇట కొండ నిండా మట్టి బిడ్డలు ఉన్నాయి కొండ నిండా కంకర్రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు కొండ ఖాళీగా లేదు కానీ నువ్వు అందులో అన్నం వండాలనుకుంటున్నావు బియ్యమేసి ఉడుకుతుందా ఉడికినా తినగలవా కదా అంటే ముందు కొండ ఖాళీ చేయాలి కొండలో మట్టి మట్టిబడ్డలు వేసావు రాళ్ళు వేసావు అవన్నీ తీసేయి అవన్నీ తీసేస్తే అప్పుడు చక్కగా వంట చేసుకుని అన్నం తినొచ్చు అలాగే నీ హృదయం నిండా విచారం పెట్టేసుకొని ఐహిక విచారం ధన మోసం ఒక్కటి ఒక్కటి చెప్తాను వినండి అందరం ఏదో విచారంతోనే బతుకుతున్నాం కానీ ఏదో టైంలో విచారమే లేకుండా ఏమైపోతున్నావు చెప్పండి ఏమైపోతున్నావు మాయమైపోతున్నాం అవునా కదా మీరు చెప్పండి విచారాలు ఉన్నోళ్ళే ఆ విచారాలు అలాగే ఉంటాయి ఫీజు కొట్టేది అవునా కదా మీరు చెప్పండి నిజం ఇది పచ్చి నిజం ఈరోజు ఏమో ఈ రాత్రి అయితే ఏంటి పరిస్థితి ఇప్పటికే మనసులో విచారం ఉంది రాత్రి పిలుపు వచ్చింది ఆ వెర్రివాడికి కూడా పిలుపు వచ్చిందట వాడికి విచారం ఉందట మనసులో ఏంటట ఈ సంవత్సరం నా కొట్లు పెద్దవి చేయించాలి ఎందుకంటే ధాన్యం విస్తారంగా పండేసిందట పాపం ఎవరికి వెర్రివాడికి ధనవంతుడు కాదు అత అతను అసలు పేరు వెర్రిడే దేవుడు పిలిచాడు ఆ పేరుతో నేను కాదు దేవుడు ఏమని పిలిచాడు తెలుసా ధనవంతుడా ధనవంతుడా అనలేదు ఏమన్నాడు వెర్రివాడా ఈ రాత్రి నీకు పిలుపు వచ్చింది ఈ రాత్రి నీకేమొచ్చింది పిలుపు వచ్చింది వెర్రివాడా అన్నాడు సో కాబట్టి విచారం మనసులోనే ఉంటుంది వెళ్ళిపోతాం అందుకని విచారపడకండి ఉన్నదా అంత హ్యాపీగా ఉండండి యేసు ప్రభు చెప్పిన అత్యద్భుతమైన నిత్య సూత్రం ఏంటో తెలుసా మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అవునా కదా మీకు కలిగిన వాటితో ఏం పొంది ఉండండి తృప్తి పొంది ఉండండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ మాట అర్థమైతే ఇల్లున్న వాళ్ళు చేతులు ఎత్తండి సొంత ఇల్లుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎంతమంది ఉన్నారు మీ రాయించుకో మేము మామూలుగా అడుగుతున్నాం అంతే మామూలు అడుగుతున్నాం అంతే ఎంతమందికి ఉంది చెప్పండి సొంతిల్ అందరికీ ఉన్నాయా మరి చేతులు ఎత్తారేటండి ఇళ్ళు అన్న రాయించేసుకుంటాం అనుకున్నారా ఏంది అందరికి ఉన్నాయా మంచి సంతోషం దేవుని స్థుతించడానికి చెయ్యత్తమన్నా నేను మిమ్మల్ని ఏం బాధ పెట్టడానికి కాదు అందరికి సొంత ఇళ్ళు ఉన్నాయిగా హ్యాపీ ఇప్పుడు మీరు సంతోషించాలా వద్దా మీకు కలిగిన వాటిని బట్టి లేదండి ఇల్లు ఉంది కానండి మా పక్కావిడికి పెద్ద మూడు అంతస్తులు ఉందండి అదైనా కూలిపోవాలా లేదా నేను దానికంటే పెద్దదైనా కొట్టుకోవాలి ఏంటి దరిద్రం ఏంటండి దరిద్రం అదైనా కూలిపోవాలి లేదా దానికంటే పెద్దదైనా నువ్వు కొట్టుకోవాలా వాళ్ళది ఆళ్ళదే నీది నీదే వాళ్ళకు కలిగి ఉన్నదాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు నీకు కలిగి ఉన్నదాన్ని బట్టి నువ్వు సంతోషించు అయినా నువ్వు మూడు అంతస్తుల బిల్డింగ్ చూడకూడదు నీకంటే హీనంగా రోడ్డు మీద ఇల్లు లేకుండా పడున్నారు చూడు వాళ్ళని చూడాలి అప్పుడు అనిపిస్తుంది తండ్రి తండ్రి నన్ను చాలామంది కంటే చాలామంది కంటే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ఆ భీమవరం బ్రిడ్జ్ మీద చాలామంది పడుకుని ఉంటారు పాప రాత్రులు మేము మీటింగ్ నుంచి వస్తూ ఉంటాం ఈ సైడ్ మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ భీమవరం బ్రిడ్జ్ మీద దుప్పట్లు కూడా ఉండవు వాళ్ళకి అలాగే పడుకుంటారు బ్రిడ్జ్ మీద అది ఉంటుంది కదా ర్యాంప్ సైడ్ అక్కడ పడుకుంటారు కావాలంటే వెళ్ళి చూడండి ఇప్పుడే వెళ్ళండి మీకు దొరుకుతారు ఉంటారు కదా చాలాసార్లు చూసాను నేను ఈ భీమవరం వచ్చినప్పుడు మీటింగ్స్కి వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది నాకు తండ్రి వీరి వీరితో పోల్చుకుంటే మాకు అసలు ఏడుపే ఉండకూడదు వీరితో పోల్చుకుంటే మాకు అసలు బాధే ఉండకూడదు దుఃఖమే ఉండకూడదు అయినా విచారపడతాం మనం అయినా విచారపడతాం వేడి వేడి అన్నం ఆకులు వేసి అత్తగారు నెయ్యి వేసి పప్పు వేసి ఏంటి ఒక గారి వండి పెట్టి కొంచెం చికెన్ వేసి ప పెరుగు సాంబారు అన్నీ పెట్టాక అల్లుడు ఇంకా ఏడుతున్నాడట ఒక నాయన అన్నీ ఉన్నాయి కదా ఇంకెందుకురా ఏడుతున్నావు గుడ్లు కూడా ఉడకబెట్టానురా వస్తేనే లోపల నుంచి అందట అలాగ కాదు నాకు ఆవకా బద్దలేదు అన్నాడట అలా ఉంటాయి మన మనస్తత్వాలు కొంతమంది అన్నీ ఉంటాయి మనకి ఏం లోట్లేదు కానీ ఇన్నున్నాయన్న ఆనందం ఉండదు అదేదో ఆవకాయ బద్ద లేదని ఏడుపు ఇప్పుడు పప్పు చూసి ఆనందంగా తినవు నెయ్యి చూసి ఆనందంగా తినవు సాంబార్ వేసుకుని ఆనందంగా తినొచ్చు చికెన్తో ఆనందంగా తినొచ్చు ఆ ఉండి పెట్టింది ఆనందంగా తినొచ్చు ఇవన్నింటితో ఆనందపడని వీడు లేనిది ఏదో ఉందా ఏదైతే ఏదట అది ఆవకాయ బద్దట సరే అద్దెచ్చాక మళ్ళీ పప్పు లేదంటాడు మళ్ళీ అద్దెత్తి ఇంకోటి ఏది లేదంటాడు ఈ జబ్బు ఉన్నోడికి ఇంకెప్పటికీ ఆ జబ్బు పోదు అందుకే ప్రభు అన్నారు నాయన మీకు కలిగిన వాటితో ఏం పొంది ఉండండి తృప్తిగా బతకండి నాయన చిన్న జీవితం ఎప్పుడు మాయమైపోద్దో తెలీదు లేని దానికోసం ఏడవకండి ఉన్నదాంతో ఆనందపడండి సరిపెట్టుకోండి సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి ముఖాల మీదకి చిరునవ్వు తెచ్చుకోండా ఏడుపుగొట్టు మోకాలు దేబరింపు మోకాలు ఎందుకు మనకి చక్కగా ముఖాల మీదకి ఏం తెచ్చుకోండి చిరునవ్వు తెచ్చుకోండి ఎప్పుడు చిరునవ్వు లేనిది గుర్తు చేసుకుంటూ వస్తుందా ఉన్నది గుర్తు చేసుకుంటూ వస్తుందా చెప్పండి ఏది గుర్తు చేసుకుంటూ వస్తా చిరునవ్వు అదే హైదరాబాద్లోన ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక ఈ హైడ్రా ఏదో మొత్తం ఉన్న ఇల్లులు కూలగొడేస్తున్నారట వాళ్ళు లభోదీపం అని కొట్టుకుంటే ఏడుస్తున్నారు తల్ల బాదుకుంటే ఏడుస్తున్నారు వాళ్ళు ఇల్లు పోయిన వాళ్ళు కొంతమందికి ఏమో వరదల్లో విజయవాడలో అది వరదలు వచ్చినప్పుడు కొంతమంది ఇల్లులే కూలిపోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో వరదలు చిల్లులు కొట్టుకుపోతుంటాయి మరి అలాంటి వాళ్ళు ఎంత ఏడుస్తారు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఒకసారి ఇల్లు అలా చూసుకో హమ్మయ్యా నా ఇల్లు బానంద బాబోయ్ తండ్రి నీకు స్తోత్రం గడప దాడుతున్నాను లోపలికి వెళ్తున్నాను ఈ రాత్రి అంతా నేను ఇంట్లోనే పడుకుంటాను నాకు మంచి ఇల్లు ఇచ్చావు అందును బట్టి నీకు స్తోత్రం తండ్రి స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నాకు కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఎందుకంటే భోజనం దగ్గర కూర్చున్నప్పుడే మనకు కృతజ్ఞత ఉండాలి గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని గ్రాటిట్యూడ్ అంటారు కూర్చొని ఏం చేయాలి చక్కగా చిన్న ప్రార్థన ఎక్కువసేపు అక్కర్లే నువ్వు అంత ఆకలికి వెళ్తావు తెలుసు ఒక అరగంట చేయమంటే మేడుతో కానీ అలా చేయొద్దులే ఎందుకంటే వెళ్ళేదే ఆకలి మీద వెళ్తావు భోజనం కంచం దగ్గరికి మళ్ళీ అక్కడ అరగంట ప్రార్థన పెట్టావు అనుకోండి మమ్మల్ని తిడతావు నువ్వు అలా ఏమొద్దు కానీ జస్ట్ ఆ ముద్ద చుడుతూ చుడుతూ ఒక మాట తండ్రి తండ్రి ప్రపంచంలో చాలామందికి దక్కని భాగ్యం నాకు దక్కింది ఏంటది ఈ పూట అన్నం తినగలుగుతున్నాను అయ్యా నీ పేరు చెప్పుకొని ఎవరి పేరు చెప్పుకొని ఆయన పేరు చెప్పుకొని ఇంకెవరి పేర్లు ఉండవు ఇక్కడ చెప్పుకోవడానికి అసలు పేరు అయిందే ఆ పేరే చెప్పుకోవాలి అన్ని నామముల కన్నా ఆ నామం చెప్పుకొని ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు చక్కగా ముద్ద చుట్టుకొని తండ్రి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నా అని చెప్పుకొని తినేస్తాం అది చాలా చెప్పండి కృతజ్ఞత చెప్పడానికి ఇంకేం కావాలండి కోట్ల రూపాయలు తెచ్చి నీ ఒడిలో పోస్తే చెప్తావు కృతజ్ఞత మీకు ఒక మాట చెప్పనా కోట్ల రూపాయలున్న ఒక వ్యక్తి నాకు తెలుసు కోట్ల రూపాయలున్న ఒక వ్యక్తి నాకు తెలుసు పొద్దున ఆవిడ టక్కెట్లో తూసిపడద్ది ఇడ్లీలు కర్మ దాన్ని కర్మ అంటారు నిజమే వస్తుందండి ఇడ్లీలకి బాగా హైషుగర్ అతనికి అందుకని డాక్టర్ గారు చెప్పారట ఇదిగో గ్రాములు లెక్క పెట్టాలి అప్పుడు సిట్టి ఇడ్లీలు అటు సిట్టి ఇడ్లీ ఇంత ఉంటాయి అయినా నోట్లు వేసుకుంటే పెప్పర్మెంట్ బెళ్ళా కరిగిపోతాయి ఆ చిట్టిడ్లీలు వండి మళ్ళీ వాటిని తక్కెట్లో వేసి తూసి ఎన్ని గ్రాములు పెట్టమంటే డాక్టర్ గారు అన్ని గ్రాములు పెడుతుంటే ఆ గ్రాముల్లో ఇడ్లీ తింటనోడికి వా ఇడ్లీ కొబ్బరిచట్నీస్కు లాగేత్తోడికి తేడా ఉందా లేదా చెప్ప మీ ఇద్దరు లేవడుకప్పుడు మీరు చెప్పండి ఐదు వందల కూలు తెచ్చుకుని వా ఇడ్లీ గొప్ప కూడా లేదా వెయ్యి రూపాయలు కూలు తెచ్చుకుని రోజుకి కోట్లు కోట్లు బీరువాల్లో మూలుగుతున్నప్పుడు ఆ తినేలేక ఇది అది అలా వచ్చి ఇదిగో తక్కిడి తెచ్చాను ముందు బెళ్ళ వేసుకో తర్వాత ఈ చిట్టిడ్లీ నోట్లో అలా వేసుకుని అనుకుని ఇడ్లీ తిన్నానని రమ్పోడు ఇంకా ఏం జీవితం చెప్పండి కాబట్టి కోట్లు కాదు విలువైనవి కోట్లు కాదు విలువైనవి కోట్ల కంటే విలువైనది మనలో ఉన్నటువంటి సంతృప్తి దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తేనే మనం ఏం చేయగలం ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అన్నాడు ప్రసంగ గ్రంథంలో కాబట్టి ఆయన సెలవు ఉండాలి మనం భోజనం చేయడానికి ఆయన సెలవు ఇచ్చాడు అంటే అది కదా ధన్యత దాన్ని బట్టి ఆనందించాలా వద్దా ఆనందించాలా వద్దా అందరూ సంతోషంగా చిరునవ్వుతో ఉండండి ఒక రకంగా మీకు మీకు సూత్రం చెప్పిన బాధలున్నా కూడా చిరునవ్వుతో ఉండండి అర్థమైందా అందుకే బైబిల్ అంటుంది ప్రభువు నందు సంతోషించండి బాధలు ఉంటాయి కాదని నేను అనట్లేదు అందరికి ఉంటాయి బాధలు బాధలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఏదో బాధ ఒకటి తీరితే ఇంకోటి ఇంకోటి తీరితే ఇంకోటి వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి జీవితం అన్నాక వర్షాకాలం ఎండాకాలం శీతాకాలం మారుతున్నట్టు కష్టాలు సుఖాలు బాధలు సంతోషాలు మారతాయి పోతాయి వస్తాయి పోతాయి మీ అనుభవాల్లో అవి మీకు అర్థం అవుతాయి అలాంటప్పుడు వాటి మీద పడి మీరు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టుకోకూడదు అందుకే ఏముండకూడదట ముళ్ళ పొదలు గచ్చ పొదలు హృదయంలో తీసేయండి ఐహిక విచారాలు దాన మోసాలు ఏమొద్దు మనకి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి రెండో హృదయం రెండు అయినాయి మూడో హృదయం అదేంటది అమ్మో ఇంకా దీన్ని ఏమంటారు అది రాయి ఏంటిది రాయి చలనం ఉండదు స్పందించదు కరగదు విరగదు నలగదు ఆయనకేమో విరగాలి నలగాలి ఇదేమో విరగదు నలగదు ఇంకా విరగని నలగని ఈ రాతి రాతి ఇంకా చికుముకి రాతి బండలు బండలన్నమాట కొన్ని ఉంటాయి బండలు ఇప్పుడు బండ కన్నం కొట్టి అందులో నాలుగు ఎత్తనాలు వేసామనుకోండి ఒక్కటైనా మొలకెత్తుద్దా అవదు ఎందుకంటే ఒకవేళ ఒకవేళ ఏదైనా చిన్నది మొలకెత్తినా దానికి లైఫ్ ఉంటుందా ఉంటుంది ఎందుకంటే లోపలికి వేరు చచ్చుకుని వెళ్ళకపోతే వాటర్ దొరకదు లోపలికి వేరు చొచ్చుకుందామంటే రాతి నేలలో చొచ్చుకునే అవకాశం ఉండదు కాబట్టి దెర్ ఈజ్ నో లైఫ్ దెర్ ఈజ్ నో లైఫ్ లైఫ్ లేని చోట నాటబడితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అన్నాడు రాతి నేలను పడిన విత్తనం అట జస్ట్ అలా మొలకెత్తుద్దు కానీ వెంటనే ఏమైపోద్దుట వాడి పొద్దుట నన్ను అడిగితే మన క్రిస్టియన్ సొసైటీలో ఎక్కువ మంది ఈ నేలలో ఉంటారేమో అనుకుంటాను నేను రెండోది అది ఉంటుంది ఏది గచ్చ తీగలు అది కూడా ఎక్కువ ఉంటుంది ఈ రాతి నేల కూడా ఎక్కువ ఉంటారు త్రోపక్కోళ్ళు కూడా ఉండొచ్చు మేబీ త్రోపక్క వాళ్ళు అంటే నేను ఎక్కువ అంజజనులు అనుకుంటారు అంజజనుల్ని త్రోవక్కోళ్ళు అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని అంతగా ఏం చేయరు ఇష్టపడరు కాబట్టి వదిలేసిపోతుంటారు మాకు వదిలేదు పక్కన పడేసిపోతుంటారు విలువ తెలియక మనలోనే రెండు కేటగిరీలు ఉంటాయి ఏది ఒకటి రాతి నేలలు ఉంటారు మనలో తర్వాత ఈ ముళ్ళ పొదలు గచ్చ పొదలు హృదయాల్లో పెంచుకుని విచారంతో ధనమోసంతో బాధపడుతూ వాక్యాన్ని చంపేసే వాళ్ళు ఉంటారు ఇంకా ఫైనల్ ఫోర్త్ ప్లేస్ మంచి నేల అది ఎవరైతే మీలో ఆ నేల ఇక్కడ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఎక్కడైతే ఉందో నేను కనిపెట్టలేను నా వల్ల కాదు ఉండే ఉండొచ్చు కానీ నాకు తెలీదు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నిలబెట్టి ప్రభు నాలో ఎవరినైనా లేదు పాస్టగారిని ఎవరినైనా నిలబెట్టి బాబు ఇక్కడ నాలుగు రకాల నేలలు ఉన్నాయి ఈ నాలుగు రకాల నేలని కేటాయించి బాబు అన్నాడు అనుకో నా వల్ల అవుతుంది ఏంటి గారు వల్ల అవుతుందా ఎవరి వల్ల అవదు ఇది కేటాయించాలంటే ఎవరు రావాలి ఆయనే రావాలి ఆయనే కేటాయించాలి గొర్రెల్ని మేకల్ని గురుగుల్ని గోధుమల్ని కేటాయించి తీర్పు తీర్చేవాడు ఎవరు ఆయనే కాబట్టి ఇక్కడ ఆశీర్వాదం కావాలని ఉందో చేయి చూపించండి ఇల్లు అడిగితేనేమో ఎవరు చేయొత్తలేదా సొంత ఇల్లు ఎంతమందికి ఉన్నాయంటే ఉన్నోళ్ళు కూడా అలా కూర్చున్నారు ఆశీర్వాదం కావాలంటే మాత్రం అందరూ చేతులు ఎత్తున్నారు సరే సంతోషం చేయొద్దండి ఆశీర్వాదం ఎంతమందికి కావాలి చేయొద్దండి సంతోషం ఈ ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను గుర్తుపెట్టేసుకోండి బండ గుర్తుది నేనే కాదు నా తర్వాత ఇంకో వంద మంది సేవకులు మీకు వాక్యం బోధించినా ఇంకో పది సంవత్సరాల తర్వాత అయినా ఇరవై సంవత్సరాల తర్వాత అయినా మీరు నేను బతుకుంటే అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ మారని సూత్రం సూర్యుడు తూర్పును ఉదయించును మారుతుందా సూత్రం అది మారుతుందా ఏం అప్పుడప్పుడు మారద్దేమో అనుకుంటారేమో అని ఈ రోజు వరకు పడమర ఉదయిస్తాడని ఏమని అంటారేమో అనుకుంటున్నాను అలా ఏం లేదు కదా సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు తూర్పును తీస్తాడు మారణి సూత్రం అలాగే మీకు ఆశీర్వాదం కావాలి అనుకుంటే మారణి సూత్రం ఒకటి చెప్తున్నాను పెట్టుకోండి ఎవరికి ఆశీర్వాదం కావాలో వాళ్ళు తమ హృదయంలో వాక్యాన్ని దాచి భద్రంగా ఉంచుకోవాలి ఎవరు వాక్యాన్ని హృదయంలో భద్రంగా దాచుకుంటారో వాళ్ళకే ఆశీర్వాదం ఆకర్షింపబడుతుంది సీక్రెట్ ఇది ఈ సీక్రెట్ అర్థం అయితే నీ లైఫ్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను బాగా గుర్తుపెట్టుకో ఐస్కా అంతా ఉన్న చోట ఇనప మొక్క ఆకర్షించుకుంటుంది బూతార్థంతో సూర్యరశ్మిని ఆకర్షించి మంట పుట్టించవచ్చు అవునా బూతర్దం పెట్టి కొబ్బరి పీచ్ పెట్టామనుకోండి కాసేపటికలా సూర్యుని చూపిస్తా ఉన్నాం అనుకోండి కొబ్బరి పీచు మండుతుందా మండదా మండుతుందా మండుతుంది అదే భూతద్దం లేకపోతే మండుతుందా మండుతుందా మండదు మండదు అంటే భూతత్వం సూర్యరశ్మిని ఎలాగైతే ఆకర్షించి కింద మంట పుట్టించగలుగుతుందో ఆకర్షణ అంటారు దాన్ని ఆకర్షణ అలాగే దైవాశీర్వాదాలను నీ మీదకు ఆకర్షించేది ఆయన వాక్యం అర్థమైందా మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఒక మాట చూపిస్తాను ఈ మాట చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నమ్ముతారు నమ్మాలి ఎందుకంటే ఈ మాట నా మాట కాదు ఎవరిది యేసు ప్రభు వారిది యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన చదవండి ఏముందో అక్కడ యందు మీరు ఉండాలట ఫస్ట్ రూల్ ఏంటది యందు మీరు ఉండాలి తర్వాత నెక్స్ట్ మీ అందేమి ఉండాలి చెప్పండి ఇప్పుడు చెప్పండి నా నాయందేమో మీరు ఉండాలి అందు నా మాటలు ఉండాలి నా మాటలు అంటే ఆహా అదే వాక్యం నా మాటలు అంటే ఏంటి వాక్యం జీవవాక్యం ఆయన మాట ఆయన ఆజ్ఞలు ఆయన 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 వ్రాయించిన సంగతులు దిన దినదినము దినదినము ధ్యానించాలి ధ్యానించడం అంటే అర్థం అర్థమంటు అనుకుంటున్నారు తినడం ఇప్పుడు కంచంలో అన్నం మనకి విచిత్రం చెప్తున్నాను చూడండి కంచంలో అన్నం తింటే కడుపులోకి వెళ్ళిపోయి అయిపోద్ది కానీ ఈ కంచం దేవుడిచ్చిన అద్భుతమైన కంచం ఇది ఆత్మీయ కంచం ఈ కంచంలో మెతుకులు ఎంత తిన్నా తరగో మళ్ళీ అలా వస్తూనే ఉంటాయి ఎంత అద్భుతం అంటే యేసుప్రభు వారు ఆయన చేసిన అద్భుతాలు కూడా వాక్యాన్ని సూచించేవిగా ఉంటాయి ఎలాగ చెప్పనా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తెచ్చారట అంటే ఏదో పాత్రలు వేసుకుని పట్టుకొచ్చారు ఆటిని వాటిని ఏం చేశాడట ఆయన ఆకాశం తట్టు ఎత్తాడు ఆకాశం ఎత్తి తండ్రికి కృతజ్ఞత చెల్లించి ఇప్పుడు తీసుకెళ్ళి వడ్డించండి అన్నాడు ఇప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు చెప్పండి ఏం చేస్తున్నారు వడ్డిస్తున్నారు వడ్డిస్తున్నారు వడ్డిస్తుంటే ఏం జరుగుతుంది తెలుసా ఇదే చేప మొక్క అనుకోండి చేప తీశాక మళ్ళీ ఇక్కడ చేప ఉంటుంది అది విచిత్రం ఇది రొట్టె అనుకోండి కాసేపు రొట్టె తీశాక అక్కడ ఏముంటుంది రొట్టె ఉంటుంది రొట్టె తీసాం మళ్ళీ రొట్టు ఉంది చేప తీసాం చేప ఉంది రొట్టె తీసాం రొట్టు ఉంది ఇంకా తీస్తున్నారు ఉంటుంది తీస్తున్నారు ఉంటుంది తింటున్నారు అది అలాగే ఉంటుంది తింటున్నారు అది అలాగే ఉంటుంది పెడుతున్నారు తింటున్నారు పెడుతున్నారు తింటున్నారు 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 కానీ అది అవట్లా అలా వేల మంది తిన్నారట ఎన్నిసార్లు తిన్నారో ఎంతెంత తిన్నారో అది కాక ఫ్రీగా పినాయిలు వస్తే తాగేసే రకాలు ఫ్రీగా వస్తే అమ్మో ఎక్కువ తింటారు కదా అది కాక ఇంకొంతమంది రొట్టెలు అనుకోండి దాచేసుకోవచ్చు చేప మొక్కలు కూడా లోపల ఏం చేయొచ్చు దాచేయచ్చు మనకు ఆ జబ్బు కూడా ఉంటుంది మామూలుగా అంటే క్యారేజీలు వేసుకొస్తాం మనం ఎందుకు రేపు పొద్దున్న కూడా తిందామని ఏ ఇంకొకరితో ఆ ఇస్రాయలు అలాగే మన్నాని ఏ రోజు మన్నా ఆ రోజు తినండాయనంటే ఆంటీ ఏం చేశారట పోగేసి దాచుకుని పురుగు పట్టించుకున్నారట మనం కూడా అంతే అత్యాశ ఇంట్లో ఇద్దరే ఉంటారు కానీ మూడిగిల్ కేర చేసుకొత్త కూర్కొని కూరుకుని కూరుకుని మళ్ళీ పెట్టకపోతే అది కోపం ఉంటారా ఉండరా అప్పుడప్పుడు అక్కడక్కడ అయ్యో గొడవలు పెట్టుకుంటారు కొంతమంది ముఖ్యంగా సంఘాల్లో భోజనాలు ఎట్టాలంటే ఇదో తలపోటు మనకి ఎక్కడ ఏ గొడవ పెట్టుకుంటారు అని ముక్కల దగ్గర కక్కల దగ్గర అందుకే నేను అంటాను సంఘాలు ఎప్పుడు భోజనాలు పెట్టినా సారు పెట్టేయమంటాను ఏ గొడవలు ఉండవు ఇంకా గొడవలు ఉంటాయా అంటే కొత్తిమీర సారు లేదా టమాటా సారు వడియాలు తెల్లన్నం అంతే ప్రసాదం ప్రార్థన చేసి అదే తినండి అంతే అప్పుడు ఇంకా భోజనాలు గొడవ ఉండదు కొట్టుకోవటం ఉండదు తనుకోవటం ఉండదు కుర్చీల దగ్గర నిలబడటం ఉండదు ఏ ఉండదు ఏం బాబు ఏం పెడుతున్నారు గంజి గానుగు గానుగ నూనెనండి ఏంటట గంజి గానుగు నూనె చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అప్పుడప్పుడు మరి మేము తిన్నాం మాకు గుర్తుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ పెట్టేది మాకు ఒక ఉల్లిపాయ మొక్కను అంచి పెట్టేది వేడి వేడి గంజి గానుగు నూనె కొత్త గానుగు నూనె ఆడించి నూనె చక్కగా కలుపుకుని తింటుంటే చాలా ప్రశాంతంగా ఉండేది కడుపు హాయిగా ఉండేది గంజన్నం ఇప్పుడు అసలు గంజన్నం పేరే వినబడట్లేదు అక్కడ కుక్కర్లు వచ్చాక అదిచిలేసి పిలుస్తుంది ప్రాణి పాపలు చొక్క గంజి ఉండదు కదా అందరూ అలవాటు అలవడబడిపోయింది కదా అక్కడక్కడ వండుతున్నారు చాలామంది అది ఆ చెల్లెమ్మ వండుకుంటుందట సో ఈ గంజాను వార్చి మొక్కలకి కుక్కలకే చేస్తారు గేదెలకి కానీ అందులో చాలా బలం ఉంటుంది సుమి అది పడేసి కుక్కర్లేదు మంచిదే అది ఆరోగ్యానికి సరే అది పెట్టేసామనుకోండి చర్చిలో గొడవలు ఉంటాయా ఉండవు లేకపోబట్టి ఏమవుతున్నాయి ఆ గొడవలు 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 సరేలే ఎలాగైతేనో మొత్తం మీద పెట్టాడంట ఆయన తీస్తుంటే వస్తున్నాయి తీస్తుంటే వస్తున్నాయి తీస్తుంటే వస్తున్నాయి అవ్వట్లేదు తరగట్లేదు అది పెడతానే ఉన్నారు పెడతానే ఉన్నారు పెడతానే ఉన్నారు తింటానే ఉన్నారు దేవుని వాక్యం కూడా అలాంటిదే అని చెప్పకనే చెప్పాడు యేసుప్రభు శక్తి ప్రతి దానికి ఓ సూచన ఉంటుంది ఆయన ఏది వ్యర్థంగా చేయలేదు ఏ పని చేసినా అమ్మో రకరకాల అర్థాలు ఉంటాయి ఆయన చేసిన పనుల్లో మనం వెతుక్కోవాలి కానీ చాలా గొప్ప జ్ఞాని యేసుప్రభువారు మహాజ్ఞాని ఆయన మహాజ్ఞాని ఆయన వంటి వాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు పుట్టడు పెరగడు అంత గొప్ప జ్ఞాని ఆయన అర్థం కాక కొంతమంది ఆయన మీద విషంగా ఒక్కుతున్నారు కానీ నేను ఎప్పుడూ సమాజంలో చాలా ధైర్యంగా ప్రకటిస్తాను నా యేసుక్రీస్తు వంటి పరిశుద్ధుడు ప్రపంచంలో మరొకడు లేడు అని చెప్తాను చాలా ధైర్యంగా ఎందుకంటే ఆయన మాత్రమే పాపాన్ని గెలిచి చూపించిన మహాఘనుడు మహాఘనుడు ఆయన చెప్పిన నిత్య జీవిత సూత్రాలు కానివ్వండి ఆయన చెప్పినటువంటి భౌతికమైన విషయాలకు సంబంధించిన పాఠాలు కానివ్వండి మానవుణ్ణి మరో మెట్టెక్కించేవే తప్ప మానవుణ్ణి దిగజార్చేవి కావు సో ఇప్పుడు అన్ని పెడుతున్నా కూడా తరగలేదట చివరగా మళ్ళీ ఎన్ని గంపలు మిగిలాయట ముక్కలన్నీ పోగు చేయండి ఒక్కటి కూడా వృధా చేయకండి పన్నెండు గంపలు పన్నెండు మంది ఆ ఎన్ని గంపలు పన్నెండు గంపలు ప్రతిదానికి ఒక సూచన ఉంటుంది ప్రతి దానికి ఇంకా పన్నెండు గంపలు అలాగే ఉన్నాయి తినొచ్చు మీరు ఎంత తిన్నా నా దగ్గర మీరు ఎంత తిన్నా ఇంకెంత మిగిల్చా పన్నెండు గంపలు మిగిల్చా ఆ పన్నెండు గంపలు అలాగ ఉన్నాయి ఇక మీద నెక్స్ట్ ఈ పన్నెండు గంపల్లో నుంచే మీరు తింటారు ఆ పన్నెండు గంపలు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాయి మనకి పన్నెండు మంది ఆ పోస్తుళ్ళకు సాదృశ్యంగా కనబడుతున్నాయి నెక్స్ట్ వాళ్ళే ఈ ప్రపంచానికి భోజనం పెట్టారు యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్లే ఈ ప్రపంచానికి భోజనం పెట్టారు భోజనం పెట్టారు అయ్యే భోజనం పెట్టారు పెట్టరు ఆహారం పెట్టారు అందుకే చూడండి ఎన్నిసార్లు చదివినా తనివి తీరదండి దేవుని గ్రంథం అద్దంలో మన ముఖం మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైనా స్థిర ఏ నిన్నగా చూసుకున్నాను దిక్కుమాల ముఖం మళ్ళీ ఈరోజు ఏం చేసుకుంటాను అని ఎప్పుడైనా అనుకున్నావా అనుకున్నాను వాళ్ళు చేస్తాండి ఎవరు ఉండరు ఎందుకని తెలుసా యు లవ్ యువర్ ఫేస్ అలాట్ ఏంటదా నా ఫేస్ నువ్వు లవ్ చేయు ఎవరి ఫేస్ని ఎవరు ఎక్కువ లవ్ చేస్తారు చెప్పండి మనం ఎక్కువ లవ్ చేసేది ఎవరి ఫేస్ని మన ఫేసినే ఫే ఇంకెవరి ఫేస్ని పక్కడ ముఖానికి వెళ్ళి పౌడర్ అత్తా పెట్టి నువ్వు మరి ఎవరి ముఖానికి రాస్తావు పౌడరు నీ మొహానికి రాసుకుంటావు పక్కోడు ముఖానికి ఫేర్ అని లవ్లీట్టి నువ్వు మరి ఎవరికి రాస్తావు నీకు పక్కోడు మేసం సరి చేస్తావు పెట్టే మరి ఎవడి మేసం సరి చేస్తావు నీది జుట్టుకి రంగు రంగేత్తావుట్టి మరి ఎవరి చుట్టుకెత్తావు అని నేను అడగలే ఇప్పుడు నువ్వు నల్లగా అలాగే ఉండు సో మనం రంగు వేస్తారు మన మన జుట్టుకేస్తారు పక్కడ ఎందుకు వేస్తారు ఈ మేకప్ వేస్తే ఎవరికి వేస్తారు అంటే ఎక్కువ అద్దం ముందు నిలబడేది ఎందుకంటే నేను ఎలా ఉన్నాను నా కళ్ళు ఎలా ఉన్నాయి నా ముక్క ఎలా ఉంది నా పెద్దాలు ఎలా ఉన్నాయి ఫేస్ ఎలా ఉంది బాగుందా బాగాలేదా బయటకు వెళ్తున్నాను మరి ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఇన్ని చూసుకుంటారు బయటికి వెళ్ళేటప్పుడు అద్దం ఏ మనిషికి ఏం చేయదట బోరు కొట్టదట అది అద్దంలో ముఖం చూసుకుంటే అసలు బోరు కొట్టదట అందుకే చూడండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోను కాంప్లెక్సుల్లోనూ ఈ బట్టల కొట్లలోను ఎక్కువ ఎలా ఎలాంటి అద్దాలు పెడతారు నిన్ను మామూలుగా ఉన్నా కానీ అందంగా చూపించి అద్దాలు పెడతారు అక్కడ ఆ చీరలా మీదేసుకుని అయ్య బాబు సినిమా ఈరోంలో ఉన్నాను అట్టుపోతా అంతే మీ ఇంటికాడ మామూలు అద్దాలు చూసుకున్నాక ఇది అంత అలా అన అంత అక్కడైతే చుట్టూ లైటింగులు ఆ హడావిడి వాళ్ళని అలా మెస్మరేజ్ చేసి అమ్మి పడేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత బే ఇది అక్కడ ఉన్నట్లు లేదండి అనిపిస్తుంది సరే ఎలా అయితేనో మొత్తం మీద నీ దేహాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు ఎంత ఆనందపడతావు నీకు బోరు కొట్టదో ఈ అద్దంలో కూడా నీ జీవితాన్ని చూసుకున్నప్పుడు నిజానికి నీకేం కొట్టదు బోరు కొట్టదు అంత గొప్ప అర్థం ఇది అంత గొప్ప అర్థం మన లోపాలు మనకు చూపించే అర్థం ఆర్ఆర్కే మూర్తిగారు ఒక స్టేట్మెంట్ చేశారు నాకు చాలా ఇష్టం ఆ స్టేట్మెంట్ అంటే ఆయన బ్రాహ్మణ పండితుడు బ్రాహ్మణ పండితుడుగా ఉండి క్రీస్తు ద్వారా పట్టబడ్డాడట ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటంటే నేను బైబిల్ చదవాలని నిశ్చయించుకున్నాను అందులోని లోపాలు వెదికి పట్టుకోవాలని నేను చదవడం మొదలుపెట్టాను విచిత్రంగా అది నాలో లోపాలు వెదికి పట్టుకుందే నామానికి మహిమ కలుగునుగా అన్నాడు ఆయన ఒక బ్రాహ్మణ పండితుడై ఉండి నేను బైబిల్ చదవడం మొదలు పెట్టాను అందులో లోపాలు వెతికి పట్టుకుందామని కానీ అది నాలో ఉన్న లోపాలని ఏం చేసింది వెతికి పట్టుకుంది నన్ను మార్చింది అని చెప్పాడు ఈ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఆయన ఒక్కడే కాదు ప్రపంచంలో వందల మంది ఇచ్చారు ఈ సాక్ష్యం వేల మంది ఇచ్చారు ఈ సాక్ష్యం అందులో నేను ఒక మీరు ఒకరు ప్రపంచం ఇంకా చాలామంది ఉన్నారు బైబిల్లో తప్పులు ఉంటాయి అనుకున్నారు కానీ వాళ్ళలో ఉన్న తప్పుల్ని బైబిల్ వెలికి చేసింది అంటే నేను నాయన ఈ తప్పుడు మార్గంలో వెళ్ళకరా నీతి మార్గంలోనికి రారా అని మనల్ని నీతి మార్గంలో నడిపించడానికి తన మాటలు ఇచ్చాడు ఇప్పుడు చూడండి ఆశీర్వాదం కావాలి కదా అందరికి కావాలి ఆశీర్వాదం చదవండి ఇప్పుడు యోహానసు సువార్తలు ఏం చెప్తున్నాడు పదిహేనవ అధ్యాయంలో నాయందు మీరును స్టెప్ వన్ అప్పుడప్పుడు చూడండి మొబైల్ ఓపెన్ చేసినప్పుడు ఆప్షన్స్ వస్తాయి స్టెప్ వన్ అదయ్యాక స్టెప్ టూ ఆ తర్వాత స్టెప్ త్రీ ఆ తర్వాత అగ్రి ఏంటది అగ్రి అగ్రి చేస్తున్నారని కొట్టగానే అప్పుడు యాప్ ఏమవుతుంది ఓపెన్ అవుతుంది ఇన్ ద సేమ్ సెన్స్ స్టెప్ వన్ ఏంటి చెప్పండి నా ఎందు మీరు దాని ఏమన్నారు స్టెప్ వన్ స్టెప్ టూ ఏంటి నా ఎందు మీరు ముంద దాటాలి మరి దాటారాహా ఆగండి స్టెప్ వన్ దాటారా అందరూ అడుగుతున్నాను నేను మీరు క్రీస్తునందు ఉన్నారా అది ప్రశ్న నిజంగా ఉన్నారా నిజంగా ఉన్నారా నేను క్రీస్తు నందున్నాను నేను క్రీస్తు నందున్నాను నేను క్రీస్తు నందున్నాను చిన్నమాట ఏం కాదు అది చిన్నమాట ఏం కాదు అది నేను క్రీస్తువాడను అన్నాడు పౌలు భక్తుడు నేను ఎవరి వాడను క్రీస్తువాడను నేను క్రీస్తు నందున్నానంటే ఆయన ఆజ్ఞల ఎందున్నాను ఆయన మార్గంలో ఉన్నాను ఆయన చూపించిన మాదిరిలో ఉన్నాను ఆయన చిత్తానికి విధేయుడనై విధేయురాలనై ఉన్నాను నందున్నాను ఉన్నాను యందు మీరును నెక్స్ట్ ఇది ఇంకా మరి రెండో స్టెప్ ఇది మీ అందు ఏమి ఉండాలట నా మాటలు ఉండాలి మీ అందు ఉండాలి నా మాటలు మనకు బైబిల్ ఉన్నాయి బైబిల్ ఉన్నాయి ఓకే బైబిల్ ఉన్నాయి ఎక్కడికి రావాలి మీ అందు ఉండాలి మీలోనికి రావాలి ఇప్పుడు వంటగదిలో సరుకులు ఉంటాయి మంచిదే బియ్యం ఉంటాయి ఉప్పు పప్పులు కిరణ సామాన్లు అన్నీ ఉంటాయి ఇంకా కూరగాయలు ఉంటాయి ఫ్రిడ్జ్లో సరుకులు ఉంటాయి అన్నీ ఉంటాయి అక్కడ ఉంటాయి ఓకే బట్ అవి ఎక్కడికి రావాలి వంట అయిపోయాక ఎక్కడికి రావాలి మన కడుపులోకి రావాలి ఎక్కడికి రావాలి మన కడుపులోకి రావాలి మన కడుపులోకి అవి వస్తేనే మనం ఏమవుతాం బతుకుతాం అవి వంటగదిలోనే ఉంటే మన పెంట మీద పడేయాలి ఇంకా మన కడుపులోకి అవి వస్తేనే మనం ఏమవుతాం బతుకుతాం బైబిల్లో వచనాలు ఉంటే సరిపోతాయా చెప్పాలి మీరు చెప్పాలి బైబిల్ ఉంటే సరిపోతాయమ్మా మీకు వంకాయలు వంటగదులు ఉంటే సరిపోతాయా చికెన్ ఫ్రిడ్జ్లో ఉంటే సరిపోద్దా గుడ్లు ట్రేలో ఉంటే సరిపోతాయా ఉల్లిపాయలు బొట్టలు ఉంటే సరిపోతాయా నూనె డబ్బాలోను బియ్యం పస్తాలోను ఉంటే సరిపోతాయా మరి ఏమవ్వాలమ్మ ఇవన్నీ చెప్పండి ఇవన్నీ ఏమవ్వాలి అలాగే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి మన హృదయంలోకి వస్తా ఉండాలి వస్తా ఉండాలి వస్తా ఉండాలి అవేమో మూడు పోట్లు వస్తున్నాయి ఈ ముప్పై మూడు పోట్లు వచ్చినా పర్లేదు అంత ఎక్కువ రావాలి ఇవి అందుకే దివారాత్రము దివారాత్రమూధానిని ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు ధన్యురాలు ధన్యుడు ఏం ఇబ్బంది పడకండి ఎక్కువ వాక్యం వినండి మంచిదే మీకు అది మంచిదే అది అదేం చెడు చేయదు మీకు ఎంత వాక్యం విన్నా మనకు మంచే తప్ప కీడేమీ రాదు కీడు జరగదు చదవండి ఇప్పుడు నా మాటలు ఏమై ఉండాలట అలా ఉండిపోవాలట స్టేజ్ అలా ప్రతిష్ట అయిపోవాలి అలా ఉండిపోవాలి కాదు ప్రభా నేను నీ అందు ఉంటాను ప్రభా నాయన్ని నీ మాటలు కూడా ఉంటాయి ప్రభావా కానీ అప్పుడప్పుడు ప్రభా ఏంటి ప్రభావా అప్పుడప్పుడు ప్రభావా కానీ ఆయనే నా అప్పుడప్పుడునా ఎల్లప్పుడునా చెప్పాలి అందరూ చెప్పాలి అప్పుడప్పుడునా ఎల్లప్పుడునా ఎల్లప్పుడు మీ యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అది అది అప్పుడు అడగాలంటే మీకు ఏది ఇష్టమో మరి మనం ఎప్పుడు అడుగుతున్నాం చెప్పాలి అందరూ చెప్పేయాలి సిగ్గుపడదు డాక్టర్ గారి దగ్గర లాయర్ గారి దగ్గర ఏం పడకూడదు అలాగే దైవ సేవకుడి దగ్గర కూడా ఏం పడకూడదు మరి అసలు సిగ్గుపడకూడదు నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పకూడదు కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకుడితో అబద్ధాలు చెప్పేస్తుంటారు మీరు సేవకుడితో అబద్ధం చెప్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా దేవునికి ప్రతినిధి సేవకుడు అంటే అది గుర్తుపెట్టుకోండి మొదట సేవకుడు అంటే సత్యం చెప్పేవాడు నిజమైన సేవకుడు ఎవరికి ప్రతినిధి దేవునికి ప్రతినిధి ఆ ప్రతినిధి ముందు నిలబడి నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే న్యాయమూర్తి ముందు నిలబడి అబద్ధం చెప్తున్నట్టే లెక్క ఎందుకంటే నువ్వు దేవుని మాటలని దగ్గరకు మోసుకొచ్చాడు సేవకుడు ఆ సేవకుడు చెప్పే మాటలకే నువ్వు విలువనివ్వకుండా అబద్ధాలు చెప్తున్నావు అంటే మరి అది కరెక్టా కాదు కదా రైట్ ఇప్పుడు మనం అడుగుతున్నామో అడగట్లేదా మీకు ఏది ఇష్టమో అడగండి మనకు ఆ మొక్క ఒక్కటే కనపడుద్ది ఏది కనపడుద్ది బైబిల్ తెరిచాక చెప్పండి ఆ పైన ఉన్నది మూసేస్తాం ఆ కింద ఉన్నదే మూసేస్తాం ఏది కనపడుతుంది మనకి మీకు ఏది ఇష్టమో అడగండి ఇది చాలు ప్రభువ ఏది చాలు ప్రభువ చెప్పండమ్మా ఏది చాలు ప్రభావ మీకు ఏది ఇష్టమో అడగండి ఇది ఒక్కటి చాలు ప్రభావ ఇంక ముందుది వెనకది మనకి ఎందుకు ప్రభువా అవన్నీ ఉంటే ఎంత పోతే ఎంత ప్రభావ మీకు ఏది ఇష్టమో అడగండి అన్నావు కదా ప్రభా అది నచ్చింది ప్రభా అది టిక్కెట్టుకో ప్రభు నేను కూడా వచ్చిన అండర్లైన్ చేసుకుంటాను ప్రభు ఇక మీదట ఏం చేస్తాను నాకు ఏది ఇష్టమో అడుగుతానే ఉంటాను ప్రభు మీకు విషయం చెప్పనా ఇష్టమో అడగమనన్న ఆయన దానికి ముంద ఇష్టమో చెప్పి అడగమన్నాడు నా పాయింట్ అర్థమైందా మీకు నా పాయింట్ అర్థమైందా ఆయనకి ఏది ఇష్టమో నీకు చెప్పి ఇష్టమో ఆయన అడగమన్నాడు ఎంత గొప్ప దేవుడు అంత మాత్రం కదా తెలివైన దేవుడు ఆయన ఇష్టమో మొదటి నీకు చెప్పాడు నువ్వు అది ఇచ్చేసి ఆయనకు నీ ఇష్టం చెప్పాలట కానీ మనం ఎలా ఉన్నామంటే ఆయన ఇష్టాన్ని గాలికొదిలేసి వదిలేసి మన ఇష్టం మాత్రం చెప్పేస్తాం అది ఎలాగా ఇప్పుడు లోదరణ సంఘాల్లో పర్లో గొప్ప ప్రార్థన అష్ట అనుసుడుగా ఖచ్చితంగా చేస్తాం కదా సరే సంతోషం అందులో మాట ఉంది ఏంటది తండ్రి నీ చిత్తము ఎక్కడ పరలోక మందు నెరవేరుచున్నట్టుగా ఎక్కడ భూమి ఏందంటే ఎక్కడండి ఇంతకి మార్కెట్లోనా చెట్ల మీద పొట్ల మీదనా జలపాతాల్లోనా సొరంగాల్లోను గుహల్లోనూ అడవుల్లోను ఆకాశంలోను సముద్రాల్లోనూ మరి ఎక్కడండి భూమి మీద ఆయన చిత్తం ఎక్కడ నెరవేరాలి ఎక్కడ నెరవేరాలి మీ అందరి జీవితాల్లో నెరవేరాలి మనందరి జీవితాల్లో నెరవేర అది ఆ ప్రార్థనలోని అసలు రహస్యం పరలోకమందు నెరవేరుతున్నటువంటి దేవుని చిత్తం భూలోక మందు కూడా నెరవేరాలని మీరు ప్రార్థించండి అప్పుడు మీకు అర్థం అవుతుంది నువ్వు చేసే ప్రార్థనకు నువ్వు విలువ ఇస్తున్నావో లేదో అందుకే అంటాడు ప్రభు చాలా సందర్భాల్లో మీరు పెదవులతో నన్ను బాగానే గణపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు ఎలాగుంది దూరంగా ఉంది పెదవులతో కనపరచడం అంటే అర్థం ఏంటి పాటలు పాడతాం గనపరచడం చూడండి ఇందాక నేను వచ్చేసరికి నాకు కూర్చోసి కూర్చోబెట్టి ఇంకా పాడుతున్నారు మీరు ఆ బయట ఉన్న వాలంటీర్లు నాకు వినపండి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏందండి ఇంకా పాటలు అంటే ఇందాక పేరు ఇచ్చారండి ఇవ్వకపోతే బాధపడతారండి ఇవ్వాలండి వీళ్ళు ఇల్లు మాట్లాడుకుంటున్నారు ఇంకా చాలా పేర్లు ఉండిపోయినాయండి మరి ఏం చేద్దామండి తెల్లారి దాకా పాడేద్దామండి ఏం చేద్దాం ఇప్పుడు పాయింట్ ఏంటంటే నువ్వు పాట పాడటం తప్పు కాదు ఆ పాట జీవితానికి మిక్స్ అయిపోవాలి ప్రభు అంగీకరించాలి ఇప్పుడు మా ఇంటికి నేను పిలిచి మా ఇంటికి నేను పిలిచి ఒక స్టీల్ కంచం తీసుకొని స్టీల్ కంచం నిండా బురద బూసి అందులో వేడివేడి బిర్యానీ వేసాను అనుకో తింటావా తింటావా అస్సలు తినవు ఎందుకు తేను కంచం కంచం మంచిదే కదా మంచి బిర్యానీ మంచిదే కదా కానీ ఉన్న బురద మంచిది ఇన్ ద సేమ్ సెన్స్ మన హృదయంలో దేవునికి చోటు లేకుండా నా స్వరం ఎస్పి ఉన్నా నా స్వరం శైలజ లాగున్నా చిత్రగారిలా ఉన్నా ఇంకెలా ఉన్నా నా లోపల ప్రభువు లేనప్పుడు నా పాటకు కానీ నా మాటకు కానీ ఏముండదు ఆయన సన్నిధిలో విలువ ఉండదు ఇది పచ్చి నిజం ఇది అందుకే పాత్ర చాలా ముఖ్యం ఆహారంతో పాటు ఏది ముఖ్యం పాత్ర కూడా ముఖ్యం వియ్యం కూడా వియ్యపురాలు ఇంటికి వచ్చారు బాగా పట్టిపోయిన మట్టి పాత్ర తెచ్చి అందులో వంద రకాల స్వీట్లు అయితే అవిడకు కావాలి మీ ఇయ్యం కూడా రేపు వద్ద ఇంటికి రాడు ఎడాకంలోటించి పంపేస్తాడు అంతేనా కాదా చెప్పు అవునా కాదా చెప్పు అంటే పాత్ర కూడా చాలా ముఖ్యం అలాగే మన హృదయం కూడా చాలా ముఖ్యం ప్రియమైన దేవుని సంఘమా మన జీవితం కూడా చాలా ముఖ్యం అందుకే వారి హృదయం నాకు దూరంగా ఉందంటున్నాడు ప్రభు నీ హృదయం ఆయనకి దగ్గరగా ఉండాలంటే నీ హృదయంలో ఆయన చిత్తం నెరవేరాలి ఆయన చిత్తం మన బ్రతుకులో జరగాలి అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మీకు ఏదిష్టమో అడగండి అది మీకు అనుగ్రహింపబడును ఎప్పుడైతే మీ హృదయాలలో ఆయన చిత్తం జరుగుతుందో తప్పకుండా దేవుని ఆశీర్వాదం మీరు ఆకర్షిస్తారు దాన్ని నిజం మీకు కొన్ని ఉదాహరణలు చెప్పి నేను నా మాటలు ముగించేస్తాను యోసేపు ఉన్నాడు బేదోడా ధనవంతుడా యోసేపు బేదోడా ధనవంతుడా గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి యా భేదోడని ఎందుకు అనలేదు మీరు ఇంకేప్పుడు చివరికే పోవాలేమో ముందుకు రారా ముందుకు వస్తే భేదోడు చివరికి వెళ్తే దానవంతుడు ముందుకు వస్తే ఎవరు బేదోడు చివరికి వెళ్ళాక ఎవరు దానవంతుడు ఇప్పుడు నేను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను ఈ ముందుకొస్తే వట్టి బేదోడే కాదు నెంబర్ వన్ అనాథ అమ్మలేదు నాన్న నాన్నవాళ్ళు లేరు అనాథ నెంబర్ టూ బానిస బానిస అంటే అర్థం తెలుసా అమ్మబడినవాడు బానిస అంటే అర్థం ఏంటి అమ్మబడినవాడు కొనుక్కున్నారు ఎవరో అతన్ని రెండోసారి మళ్ళీ అమ్మేశారు అంటే ఒక వ్యాపార వస్తువుగా మారిపోయాడు ఒక అనాథ ఒక బానిస నేను కొనుక్కున్నాను ఐగుప్తి వర్తకులు కొనుక్కున్నారు తీసుకెళ్ళారు హోతి ఫర్క్ మళ్ళీ అమ్మేశారు కొంచెం రేట్ ఎక్కువ వేసుకొని చూడండి అప్పుడప్పుడు వస్తువులు కొని కొంచెం రేట్ ఎక్కువ వేసుకుని అమ్మేస్తుంటారు కదా ఆ రోజుల్లో మనుషుల్ని కూడా కొని అమ్మేసేవారు అన్నమాట మనుషుల్ని కొని అమ్మే రోజులయ్యి అలాంటి దినాలవి ఆ దినాల్లో ఈ యవనస్తుడిని కొన్నారు కొంచెం రేట్ ఎక్కువ వేసుకుని ఏం చేశారు అమ్మేశారు అమ్మేస్తే ఇంక దాని అర్థం ఏంటి తెలుసా జీతం ఉండదు భోజనం పెట్టడం జీవితాంతం పాలేరి పని చేయించుకోవడం జీతాలు ఉన్నాయి ఇంకా వాళ్ళకి ఎందుకంటే కొను గేదెను కొనుక్కుంటే జీతాలు ఉంటాయి ఏంటి గడ్డేసి పాలు పిండుకోవడమే అంతేనా ఆ రోజుల్లో మనుషులు కూడా గేదెలు లెక్కే ఇప్పుడు యోసేపును కొనుక్కున్నారు గడ్డేసి పాలు పిండుకుంటారు గడ్డేయడం పాలు పిండుకోవడం గడ్డేయడం పాలు పిండుకోవడం ఎందుకు అది నాది నేను కొనుక్కున్నాను దాన్ని నేను గడ్డేసి పాలు పిండుకుంటాను ఇలా అన్నం పెట్టి పాలు పిండు పని చేయించుకుంటారు పాలేరు పని జీవితం అంతా అతను అన్నం తిన అన్నం తినాలి జీతాలు ఏముండో పాలేరు పని చేయాలి అలాంటి పరిస్థితుల్లో శోధన ఆ శోధనలో కూడా లోపల దేవుని మాటలు నాటబడున్నాయి లోపల దేవుని భయం నాటబడుంది లోపల దేవుని యందు భక్తి నాటబడుంది ఆ అజ్ఞాన దినాలలోనూ దేవుని కొరకు నీతిగా బ్రతకాలన్న నిశ్చయత అతని హృదయాంతరంగాలలో నుండి వెల్లువిరుస్తోంది కనబడుతుంది స్పష్టంగా అలాంటి స్థితిలో శోధనలు ఎదుర్కొన్నాడు ఆ శోధనల్లో నిందలు ఎదుర్కొన్నాడు అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు లేరు ఇంకా తిట్టడం మొదలు పెట్టారు కొట్టడం మొదలు పెట్టారు సంఖ్య హింసించడం హింసించటం మొదలు పెట్టారు లోపలేసారు నిందలేశారు అవమానించారు అలాంటి పరిస్థితుల్లో ఆ బాధల్లో దుఃఖాల్లో కన్నీళ్లలో రెండేళ్ల పాటు మగ్గిపోయినా కూడా ఒక్క క్షణం కూడా దేవుణ్ణి అవమానించలేదు ఒక్క క్షణం కూడా ప్రభువును దూషించలేదు ఒక్క క్షణం కూడా తండ్రికి తండ్రిని గురించి చెడ్డగా మాట్లాడలేదు విధేయత 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 భక్తి యథార్థత నమ్మకత్వం ప్రేమ ఆ స్థిరత్వం దేవుని మాటలకు విలువనిచ్చేంతటి నిశ్చలత్వం ఆ స్థితిలో ఎదుగుతూ ఉన్నాడేమో దేవుని కృప ఇంకెవరు ఆపలేరండి ఒకసారి రిలీజ్ చేసాడంటే ఆశీర్వాదాన్ని ఇంకెవరి తరం కాదు ఆపడం గేట్లు ఎత్తేస్తే వాటర్ ఎలా వచ్చేది బ్యారేజ్ గేట్లు ఎత్తేస్తే బ్యారేజ్ గేట్లు ఎత్తేస్తే వాటర్ ఎలా వచ్చేస్తుంది ఉధృతి గోదావరి పొంగి పొరలిపోద్ది అలాగే దేవుడు ఒక్కసారి ఆయన వాకిండ్లు విప్పాడంటే ఆయన ద్వారాలు తెరిచాడంటే దాన్ని ఆపటం ప్రపంచంలో ఎవ్వడి వల్ల కాదు దేవుడు సమృద్ధిగా దీవెనలు మీ మీదకి పంపిస్తాడు ఆత్మ సంబంధమైన దీవెనలు పర సంబంధమైన ఆశీర్వాదాలు వాటిని గుర్తుపెట్టుకోండి భూమి మీద ఉన్న సమస్తము నశించిపోతాయి అవి నశించిపోయేవి కావు వెంటనే యోసేపు మీదకి దీవెన వచ్చింది ఫలించడి కొమ్మ ఎవరటైనా ఫలించడి కొమ్మ వచ్చింది అతని హృదయాన్ని తడిపింది అతని జీవితాన్ని తడిపింది ఏ స్థితిలో ఉన్నాడు ఏ స్థితికి వెళ్ళిపోయాడు ఎంత గొప్ప స్థితిలో నిలబెట్టాడంటే దేవుడు అతన్ని వాళ్ళ నాన్నకు కూడా కరువులో అన్నం పెట్టాడు అంత గొప్ప స్థితిలో నిలబెట్టాడు నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు మూడవవాడు ఆ దీవె ఆ దీవెన క్రమంలో మూడవ అతి పెద్ద యజమాని ఎవరు యాకోబు ఈ యజమాని కూడా కరువులో ఉన్నాడు తిండలేక ఎవరికి తినలేదు యాకోబుకి అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు యాకోబుకి ఏమి లేదు తిండలేదు అప్పుడు అనుకుని ఉంటాడు ప్రార్థనలో తండ్రి మా నాన్నగారికి మా తాతగారికి కూడా ఆశీర్వాదం ఇచ్చావు వాళ్ళు పెట్టేవాళ్ళుగా ఉన్నారు తప్ప అడుక్కునేవాళ్ళుగా లేరు నన్నేంటి తండ్రి ఇలా చేశావు నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది నేను ఎలాంటి దిక్కుమాల స్థితిలోకి వచ్చానంటే పేరు గొప్ప ఊరు దిబ్బనట్టు అయిపోయింది పరిస్థితి పేరు చూస్తేనేమో ఇస్రాయేలు ఇస్రాయేలు పేరు మార్చావు నా పేరు ఇస్రాయేల్ అన్నావు మరి తీరు చూస్తే తినడానికి తిండి లేకుండా అయిపోయింది నేను కరువులో ఉన్నాను నాకు భోజనం లేదు ఇప్పుడు ఇతర దేశాలకి వెళ్ళి ఏం కొనుక్కు తెచ్చుకోవాలి ధాన్యం కొనుక్కు తెచ్చుకోవాలంటే దుర్భర పరిస్థితుల్లో ఉన్నాను నేను అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాను నేను అని ఏడుస్తూ ఉండగా పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా చిన్నప్పుడు అనుకున్న కొడుకు దగ్గర నుంచి వచ్చింది అసలు డబల ఆశీర్వాదాలు ఎవరికి చచ్చిపోయాడు చచ్చిపోయాడంటే ఫిక్స్ చచ్చిపోయాడు అంతే భార్య పోయింది బిడ్డా పోయాడు అనుకుని ఏడుస్తున్నాడు ఎందుకంటే రక్తంలో ముంచిన వస్త్రం తెచ్చి ఇచ్చేసారు క్రూర చీల్చేసింది ఇంక కొడుకు లేడు తినేసింది చచ్చిపోయాడు ఇది ఈ వస్త్రం మాత్రం మిగిలింది అంతే అయిపోయింది కొడుకు చచ్చిపోయాడు ఎన్ని దినాలు ఏడ్చి ఉంటాడో ఎంత కృంగిపోయి ఉంటాడో మహానుభావుడు ఫిక్స్ అయిపోయాడు దేవుడు కూడా ఏం చెప్పలేదు అరే నాయన నా కుమారుడా బాధపడకు నీ కొడుకు బతికే ఉన్నాడు పలానా చోట క్షేమంగానే ఉన్నాడు నీ కొడుకులు నీకు అబద్ధాలు చెప్పారు నువ్వు ఏడవకో ఈ మధ్యలో ఎన్నోసార్లు ప్రార్థన చేసే ఉంటాడు కానీ ఆ ప్రార్థనలో కూడా యాకోబుకి దేవుడు ఏం బయలుపరచలేదు కొడుకు బతుకున్నట్టు యాకోబు ఫిక్స్ అయిపోయాడు ఏమని కొడుకు చచ్చిపోయాడు అని ఫిక్స్ అయిపోయాడు ఇంకా నా కొడుకు అయితే లేడు చచ్చిపోయాడు ఇంకా నాకు అక్కడో అయిపోయాడు అని ఏడుస్తూ ఉన్నాడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఏడుస్తూ ఉంటాడు నా కుమారుడా యోసేపా మీ అమ్మ పోయింది నువ్వు పోయావు నాకు ఎవరున్నారా నాయన ఉన్న కొడుకులు చూస్తే వీళ్ళ ఏమో బాగోలేదు వీళ్ళ పరిస్థితులు బాగోలేదు వీళ్ళందరూ మంచిగా లేరు వీళ్ళ వల్ల నాకు ఆనందం కనబడట్లేదు నువ్వు ఒక్కడమే నన్ను సంతోషపెట్టే కుమారుడు రా నాయన నీకు మంచి అందమైన అంగి కూడా కుట్టించి ఇచ్చుకున్నాను చిత్ర విచిత్రమైన అంగీ అదేమో రక్తవర్ణంతో అయిపోయింది రక్తపు ముద్ద అయిపోయింది అని ఏడుస్తూ 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 కాలం గడుపుతున్నాడు ఏమంటే దేవుడు దాచి ఉంచుతాడండి కొన్ని మనకి చెప్పడు యాకోబుకి చెప్పలేదండి కొడుకు చచ్చిపోయాడు అన్న బతుకున్నాడు అన్న సంగతి యాకోబుకి చెప్పలేదు నీ కొడుకు బతికే ఉన్నాడని దాచాడు అలా ఉంటాయి కొన్ని ఆయన అలా మర్మంగా ఉంచుతాడు కొన్ని దాచుతాడు మనకేమో తెలియక నా కొడుకుని చంపేశావా ఏ ఊళ్ళో నా కొడుకే దొరికాడా నీకు ఇంకెవరి కొడుకులు దొరకలేదా నాదే తీసుకుంటావా ఇంకెవరి తీసుకోవా అని ఎవరిని నిందించేస్తారు తొందరపడి ఒకవేళ నిందించేస్తే ఎంత ఏడ్చి ఉండాలి యాకోబు యాకోబు విశ్వాసం అలా చేయడు మనలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దాన్ని ఏం చేయాలి మార్చుకోవాలి మార్చుకోవాలి సరే ఇప్పుడు యాకోబుకో సీక్రెట్ రివీల్ అయిపోయింది అదేంటంటే నీ కొడుకు బతికే ఉన్నాడు గుండె పగిలిపోయేంత సంతోషం నమ్మాలా నమ్మకూడదా నిజమా అబద్ధమా ఇందుకు ఇన్నాళ్ళు చచ్చిపడి 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 చచ్చిపడిన మనసుతో చెప్పుకుని ఏడ్చి ఫిక్స్ అయిపోయినాడు ఇప్పుడు సడన్గా దేవుడు చెప్తున్నాడు అది ఎండిపోయిన వాగు కాదు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మహానది దాని పేరు యోసేపు బా ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నావు అక్కడ కోటలో ఫరో కూడా వచ్చి నిన్ను గౌరవించే స్థాయిలో నిన్ను నిలబెట్టబోతున్నాడు నీ దేవుడు నీ కొడుకు ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు ఎవరి ద్వారా నీ కొడుకు ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు ఒక్కోసారి మనకు తెలీదు మన కూతురు ద్వారా మనం ఆశీర్వదింపబడవచ్చు మన కొడుకు ద్వారా మనం ఆశీర్వదింపబడవచ్చు నయోమి కుటుంబం రూతు ద్వారా ఆశీర్వదింపబడింది అంటే కోడల ద్వారా కూడా ఏమవ్వచ్చు ఆశీర్వదింపబడవచ్చు దైద్యం బాగపోతే అదే కోడల ద్వారా చేపింపబడవచ్చు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మరి మనకు చెప్పలేము అది మన పద్ధతులు బాగపోతే మన పరిస్థితులు బాగోకపోతే శాపాలు కూడా అలాగే వస్తుంటాయి ఆడు మా ఇంటికి వచ్చాడండి మా అల్లుడోడు ఆడు వచ్చిన దగ్గర నుంచి దరిద్రం తాండవం పడుతుందండి ఇందుకే దరిద్రం అంటే ఏదో రూపలు వస్తాయి కదా ఆడే దరిద్రం అని ఊరికే ఉండరు కదా కొంతమంది పెళ్లి అయ్యేదాకా ఒకలా ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి తేంటేలా మారిపోతారు జలగ తేంటే కూడా కాదు జలగ ఆ దానికి ఇంక ఇమ్మూ ఇమ్మూ అని ఇద్దరు కూతురు ఉన్నారట అలాగే వీడికి కూడా ఇమ్ము ఇమ్మూ అని ఉంటారు ఇద్దరు వాళ్ళ అమ్మనాల్లో మరి ఈడో తెలియదు ఇంకా పిండితానే ఉంటారు ఆడపిల్లల దగ్గర పిండితానే ఉంటారు కాసేపు బండి కావాలంటాడు కాసేపు మంచం కావాలంటాడు కాసేపు అవి కావాలంటాడు కాసేపు ఈ కావాలంటాడు బంగారం తక్కువ పోయింది అంటాడు వ్యాపారానికి డబ్బులు తక్కువ మనం ఎవరండి ఆడికి ఆడకెవ్వడం నాకు అర్థం కాదు నాకు అనిపిస్తుంది అలాగా మనం ఎందుకు ఇవ్వాలి అసలు ఎవడబొత్తు కాదు బతకాలి ఇవ్వడమే పెద్ద గొప్ప అనుకుంటాను నేనైతే మరి అవునా కదా చెప్పండి నీకు పిల్లని ఇవ్వడమే పెద్ద గొప్ప మళ్ళీ నీకు అన్నీ ఎవడ తెచ్చి పెడతాడు అసలు ఎందుకు ఇవ్వాలి అని నేను అడిగితే నాకు బడి అడుగుతుంటారు నిన్న ఎప్పుడు పిలకండి కట్నాలు వద్దు అంటున్నాడు అంటాడు సరే ఇప్పుడు ఇలాంటి ఇలాంటి శాపం వాళ్ళు కూడా ఉంటారు మన మన జీవితాల్లో కానీ యోసే పతన కుటుంబానికి ఫలించడి కొమ్మ ఆలోచించండి ప్రియమని దేవుని సంగమా నేను ముగిస్తున్నాను దేవుని ఆశీర్వాదం కావాలి అంటే హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి ఆయన మాటలకు చోటి ఎంత తింటావో తిను ఎంత తింటావో తిను భూమి మీద అన్నం ఎక్కువ తినొద్దు అంటున్నారు డాక్టర్లు అర్థమైందా మనకి ఏ బిర్యానీ అయినా పెడితే తినదగిన దానికంటే రెండు మొదలు ఎక్కువ వేస్తాం లోపల అసలు డాక్టర్లు ఏం చెప్తారంటే నాయన నీ కడుపు వంద పర్సెంట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ తిని ముప్పై పర్సెంట్ ఖాళీ పెట్టుకో ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు డాక్టర్లు మనమేం చెప్తున్నాం అంటే డాక్టర్ గారికి అయ్యా మేము వంద పర్సెంట్ ఉంటే రెండు వందల పర్సెంట్కి సాగదీసేసి మా పొట్టని ఏటి మీరు చెప్పిన డెబ్బై అది ఒక వంద నూట డెబ్బై వేసి అక్కడ ముప్పై ఖాళీ పెడతాం ఏంటి బత్తా కొట్టును సాగదీసేసినట్టు పొట్ట సాగదీసేసి అందుకే అన్ని రకాల రోగాలు వచ్చి పడతాయి నువ్వు ఎంత సాగదీస్తే అంత ఆశీర్వాదం కాదు ఎంత తగ్గితే అంత ఆశీర్వాదం ఎక్కడ ఇక్కడ భౌతికంగా సో కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టు వంద ఖాళీ ఉంటే ఎంత తినాలట చెప్పు ఏంటంటే సరిగ్గా భోజనం చేసి భోజనం టైం చేసి ఇలా చెప్తున్నాడు ఏంటండి అనుకుంటున్నారా నాకు తెలిసి మీ సంగస్థలు కూడా ఏ బిర్యానీ కొట్టుంటారు ఈరోజు నాస్ట్ రోజు కదా అసలు ఉపవాసాలు చేసి అలసిపోండి ఉంటారు సాధారణంగా ఉపవాసం ఉండి ఉండి మటన్ చికెన్ తినకూడదు తెలుసా ప్రమాదం చాలా ప్రమాదం అది ఒకవేళ మీరు అలాగేమన్నా చేస్తారేమో అని చెప్తున్నాను ఏం కాదా ఏడమ్మా కాదా అమ్మ ఏముండరు వెజిటేరియన్ అయినా ఆ వెజిటేరియన్ అయినా ఉపవాసాలు ఉన్నవాళ్ళు ఏ పెరుగనమో తినండి మంచిది కాదది ఆ కూరలు మంచిది కాదు పొద్దునుంచి కడుపు కాలిపోయి ఉంటుంది సడన్గా ఒకేసారి వేసేస్తారా అది అలా చేయకండి చక్కగా పెరుగు లేకపోతే గంజో ఏదో వేసుకుని చక్కగా లేకపోతే ఏ ఫ్రూట్ జ్యూస్ తాగి ఉపాసం ముగించండి ఎప్పుడైనా అంత ఇప్పుడే కాదు ఎప్పుడు ఉపవాసం ఉన్నా సరే ఫ్రూట్ జ్యూస్ తాగి ముగించాలి అది పద్ధతి శరీరానికి ఆరోగ్యం లేదండి పొద్దునుంచి రెండు పూటలు తినలేదన్న బాధలో మూడో పూట మొత్తం సీతక్ కూడా ఎత్తమండి అంటే అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఎంత తక్కువ తింటే అంత మంచిది అరిగిపో జీర్ణ వ్యవస్థ ఖాళీగా ఉంటుంది ఒకేసారి ఎక్కువ లోడ్ వేసారనుకోండి పీజు కొట్టేది జాగ్రత్త అందుకని లోడ్ వేయండి ఎక్కువ లోడ్లు లేకపోతే ఫీజులు కూడా ఎత్తుంటాయి సరే ఇప్పుడు చివరి మాట చెప్పేసి ముగిస్తాను వంద ఉంటే డెబ్బై తినండి దేవుని వాక్యం వంద ఉంటే వెయ్యిదన్నా ఆరోగ్యమే ఎలాంటి అనారోగ్యం ఉండదు అర్థమైందా అక్కడ వంద ఉంటే డెబ్బై తింటే ఆరోగ్యం ఇక్కడ వంద ఉంటే వెయ్యి తిన్నా ఆరోగ్యమే ఆత్మీయ ఆహారానికి దెర్ ఈజ్ నో లిమిట్స్ దెర్ ఈజ్ నో లిమిట్స్ లిమిట్స్ లేవు ఆత్మీయ ఆరోగ్యానికి ఎంతైనా తినండి సమృద్ధిగా తినండి దేవుని వాక్యమందు ఎవరు ప్రతిష్ట చేయబడతారో వాళ్ళ దగ్గరికి ఆశీర్వాదాలు తన్నుకుంటూ వస్తాయి ఎవరు ఆపలేరు వారి దీవెన ప్రకాశమానంగా ఉంటుంది వారి వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది వారి నీతి ప్ర ప్రపంచమంతటా కూడా వ్యాపించబడేంతటి సమృద్ధికరమైన స్థితిలో దేవునికి కనబడుతుంది మీ పిల్లల పిల్లలు కూడా నీ సమృద్ధిని చూసి ఆశ్చర్యపోతారు అలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడిని సొంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని వాక్యంలో మునిగితేలు దేవుని వాక్యానికి హృదయంలో చోటివ్వు బలంగా నాటుకో అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగు ముందు ఆయన ఎందుండు తర్వాత నీ ఆయన మాటలు ఉండనివ్వు అప్పుడు ఇష్టమో అడుగు ఆయన చిత్తం చేస్తూ విత్తనం విత్తేవాడు విస్తారమైన పంట కోయునుగాకా ఆమె మరలా చెప్తున్నా ఆయన చిత్తం జరిగిస్తూ విత్తనం విత్తేవాడు విస్తారమైన పంట కోయునుగాకా ఆమెను తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా కన్నతండ్రి సర్వకృపానిధి దేవ ఎంత మంచి జీవ వాక్కులు మాకు వినిపింపజేశారు ప్రభు విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాలలో ముప్పదంతలుగా అరవదొంతలుగా నూరంతులుగా ఫలింపజేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న మాటలను బట్టి మార్పుచ్చింది మీ సత్యమునకు విధేయులై మీకు లోబడి మీ ఆశీర్వాదాలతో నింపబడుటకు సహాయము దయచేయమని ప్రభా ఇక్కడున్న సంఘాన్ని సంఘ పెద్దల్ని విశ్వాసుల్ని శావుకుల్ని ప్రభా పరిచర్యలో ఈ లోదరణ సంఘంలో ఉన్న బిడ్డలందరినీ అలాగే అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరినీ దయతో జ్ఞాపకం చేసుకోమని వారి సంఘాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వారికి ఇచ్చిన బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ఉపవాస ప్రార్థనలకు ఎవరైతే కష్టపడి సహకరించి పనిచేశారో ప్రతి కుటుంబం మీదకి ప్రభ కానుకలిచ్చిన ప్రతి బిడ్డ కుటుంబం మీదకి మీ దీవెన ఆశీర్వాదాలు పంపించమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ఏసునామల్లో ఈ ప్రార్థన మనవలడికి అడిగి మా కన్న తండ్రి ఆమెన్ ఆమె అందరికీ వందనాలమ్మా మీ లాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి గాక ఆమెను అందరికీ వందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ యూ